నమస్తే, నేను మీ అఖిలేష్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక. తను పుట్టిన నేల కోసం, తన నడియాడిన గడ్డ కోసం, తన జాతి విముక్తి కోసం నిశితంగా నీళ్లను పరిశీలించడమే కాదు, ఆ నీళ్లలో నిప్పులు రాజేసే నెత్తురు ఆయన వారసత్వం. దేవన్న అంటే చాలా సౌమ్యంగా మాట్లాడి ఉద్యమ ప్రస్తావన తీసే చాలా మందికి తెలియదు. ఆయన వారసత్వం నెత్తురు మలకలతో జాతి కోసం పరితపించింది అని. ఆయన ఎవరో కాదు, సిద్దిపేట ముద్దు బిడ్డ. మా దేవన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ఉద్యమ ప్రస్థానం ఏంది? తెలంగాణ ప్రజలకు చాలా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమే వచ్చినాం అన్న. ఒక్కసారి చెప్పండి అన్న, అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? మా స్వగ్రామం అల్లీపురం, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లా. మా నాన్న పేరు రాధాకృష్ణరావు గారు. వారు స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించి ఆనాడు అల్లీపురం గ్రామానికి వచ్చినటువంటి నైజాం మూకలని, వారితో వచ్చినటువంటి బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి మా గ్రామంలో 80 మంది సాయుధులైనటువంటి అనేక మంది కర్రలు కట్టెలతో వచ్చి ఆ సైన్యం మీద దాడి చేసినటువంటి సందర్భంలో, ఆ రోజు జరిపినటువంటి కాల్పుల్లో మా గ్రామంలో వడ్ల లక్ష్మయ్య అనేటువంటి మరి మరణించడం జరిగింది. మొత్తం 80 మంది కలిసి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలినటువంటి ఏకైక చరిత్ర అల్లీపూర్ గ్రామానికి. దీనికి నిరసనగా మొత్తం గ్రామం మీద దాడి చేసి మా ఫాదర్ను అరెస్ట్ చేసి 2.5 సంవత్సరాలు గుల్బర్గా జైల్లో నిర్బంధించారు. మా ఫాదర్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కరెంటు షాకులు పెట్టి, తీవ్రమైనటువంటి హింస పెట్టి, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రిలీజ్ అయినటువంటి నాయకుల్లో మా నాన్నగారు ఒకరు. నిజంగా దేవన్న, నేను ఈ క్వశ్చన్ అడగచ్చు అడగరా తెలియదు. జేఏసీలో ఒక్క గూటి పక్షుల్లా పనిచేసిన కోదండరామరెడ్డి గారు కానీ మీరు కానీ, వాళ్ళు ఏకంగా కాళేశ్వరాన్ని అపోజ్ చేయడం, మీరు దాన్ని సపోర్ట్ చేయడం, అంటే మీరు ఈ బాధలు అనుభవించి సపోర్ట్ చేస్తారా లేదంటే కొంత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు? నేను సైడ్ అడుగుతున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు సపోర్ట్ చేయాలని నేను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. నేను 15లో ఎమ్మెల్సీగా తీసుకున్నా, తర్వాత యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన. కానీ అంటే స్వయంగా నేను అనుభవించిన, అంటే కరెంటు మోటార్ల వైండింగ్ ఛార్జీలలో పెట్టలేనటువంటి ఒక స్థితి నుంచి ఇవాళ రైతాంగం నీరు కావాలని ఎంత తప్పిస్తుందో సిద్దిపేట ప్రాంతవాసులుగా మనకు తెలుసు. ఇవాళ చాలా మందికి తెలుస్తలేదు, హరీష్ రావు గారు వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంత ఈజీగా నీళ్లు ఉబికొస్తున్నాయి సిద్దిపేట ప్రాంతం గానీ, మిగతా తెలంగాణ ప్రాంతం గాని. ఆ రోజు బోర్లు వేస్తే ఒక చుక్క రానటువంటి స్థితి మనకు. కాబట్టి చాలా కష్టపడ్డాము, కరెంటు లేక 24 గంటలు కరెంటు అటెండ్స్ పెట్టి 4 గంటలు 5 గంటలు ఎప్పుడు రాత్రి వస్తుందని మనం అక్కడనే స్టార్టర్ దగ్గరనే పండుకొని ఎప్పుడు వస్తుందో అని చెప్పి టక టక అందరూ ఒకటిసారి వేసే వరకెల్లా అది ఎగిరిపోయేది. ఇది రకరకాల ఇబ్బందులు పడ్డాం కాబట్టి అందులో నుంచి మనకు వచ్చింది ఏంటంటే నీళ్లు అనేటువంటివి కావాలి, విద్యుత్ కావాలి అని కోదండరామ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించడం అనేటువంటిది వారు వేరే యాంగిల్లో చూస్తున్నారు. అంటే ఇది సహజంగానే ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటువంటి అవినీతి రకరకాల సమస్యల నుంచి ఆ కోణం నుంచి చూస్తున్నారు. కానీ తెలంగాణ రైతాంగ జీవనం ఎంత అతలాకుతలం అయిపోయింది తెలంగాణ రాకముందు. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇవాళ సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్ద మిగతా అన్ని ప్రాంతాలు మన గజ్వేల్ కావచ్చు, హైదరాబాద్ దాకా ఇవాళ ఎక్కడ నీటి కరువు లేదు. మనం ఆ రోజు నల్లాలు లేవు మన దగ్గర. ఇప్పుడు ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అటువంటి స్థితిలో మన జీవితం అంతా కొనసాగింది. కాబట్టి ఆ కొనసాగినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి మార్పులు టీఆర్ఎస్ గా, టీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అందాం, చెడు చేస్తే చెడు అనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మంచి పనులు చేస్తున్నా ప్రభుత్వాన్ని చెడు అనాలి అనేటువంటి ఒక సైకాలజీ నుంచి ఉద్భవించినటువంటి వాదన తప్ప, ఇవాళ కాళేశ్వరం వల్ల కరెంట్ ఇవ్వడం వల్ల, ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడం వల్ల, బైండింగ్ కోసం పొలం అమ్ముకున్న జీవితాల నుంచి వచ్చినటువంటి మేము నిరంతరంగా విద్యుత్ ఇస్తున్నటువంటి కేసీఆర్ ను ఎట్లా వ్యతిరేకిస్తాం? సహజంగానే జీవిత అనుభవం నుంచి అనేక పాఠాలు నేర్చుకుంటాం కదా. అందరం లాంటి మేధావులు అసలు కాళేశ్వరం వల్ల ఒక ఎకరం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అంటే నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము అందరం కోదండరాము, మేము అందరం తెలంగాణ ఉద్యమం కోసం, వారు కూడా అనేక ప్రయత్నాలు చేసి తెలంగాణ ఉద్యమంలో అందరం అందరిని ఒక్కటిగా నిలవడంలో కోదండరాం అవలంబించినటువంటి వైఖరి మనకు చాలా ఒక్కొచ్చింది. కానీ కోదండరాం గారు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వలన, కేసీఆర్ గారు కోపం వల్ల, వ్యక్తిగతమైనటువంటి కోపం వల్ల
కేసీఆర్ గారు ఏ పని చేసినా దాన్ని వ్యతిరేకించే స్థితికి వచ్చాడు. తొలినాలలో కాకతీయ మిషన్ కు మేము తటలు మోపించాం కోదండ రామ్తో, మేము అందరం ఉన్నాం కాబట్టి, వెంటనే ఉన్నాం కాబట్టి ఆ రోజు జేఏసీ లో తటలు మోపించి మొత్తంగా కూడా కాకతీయ మిషన్ అనేటువంటిది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పినాం. ఆ తర్వాత కాళేశ్వరం, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతంలో మన ప్రాజెక్టులు కట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ ఆంధ్రకు తరలించకపోయి అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు, మన నోట్ల మట్టి కొడుతున్నారని కదా మనం జేఏసీ లో ఎన్నిసార్లు ఉపాధ్యాయులు గ్రామాలకు పోయి ఈ గ్రామాల్లో నీళ్ళు వస్తే మీరు వ్యతిరేకిస్తే ఎక్కడ? ఇప్పుడు అందుకే జేఏసీ ప్రజాబలం కోల్పోయింది ఎక్కడ? ఇప్పుడు కోదండరామ్ గారు నిజంగానే ప్రజలకు అనుగుణంగా ఆయన సరైనటువంటి రీతిలో స్పందించి మాట్లాడి ఉంటే ఆయన పార్టీ ఇట్లా ఉండేది కాలేదు, ప్రజాదరణ ఉండేది. కానీ ఇండిపెండెంట్ కంటే, ఇండిపెండెంట్ కంటే తక్కువ వస్తుంది ఆ పార్టీకి. ఇప్పుడు రాజకీయం ఆయన ఎంతసేపు కోదండరామ్ గారు ఆలోచించేది ఏంటంటే ఆయన ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తన రాజకీయాల మార్పును ఆయన ఆహ్వానిస్తలేడు. ఇప్పుడు రోజు పల్లెలు మారినాయి, ఇప్పుడు మన గ్రామంలో భూస్వాములు లేరు, పాత విధానం భూస్వామ్యం నశించాలని మన గోడల మీద రాస్తే అప్పుడు ఉండే సామాజిక సందర్భానికి అనుగుణంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది, దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది, ప్రభుత్వాలు అన్ని కూడా గ్రామాలకు వచ్చి యువకులందరూ నెచ్చకపోయి ఎన్కౌంటర్లు చేసి గ్రామాలలో రక్త పేర్లు వారిని పాడినప్పుడు మనం మాటలు మాట్లాడినాం. ఇప్పుడు గ్రామంలో రెండు పంటలు వేసుకొని రెండు పూటలు తిని రైతు బంధు వచ్చుడో లేకుంటే నీళ్ళు వచ్చుడో కరెంట్ వచ్చుడో ఇవన్నిటి వల్ల ప్రజలందరూ కూడా ఒక రెండు పూటల తినడానికి సుఖంగా నిద్రపోవడానికి తెలంగాణ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఏం చెప్తున్నానంటే 2014 వరకు మేము చూసినటువంటి తెలంగాణ, ఏ తెలంగాణలో పల్లెలకు పోయినా ఒక 4 గంటలు సరిగ్గా నిద్రపోకపోదు. ఊర్లో జీబు వచ్చిందంటే సగం మంది పోయి గుట్టలలో పడదురు, సగం మంది పోయి చెట్లలో పడదురు, పోలీసు వచ్చిందంటేనే ఎవరు వస్తున్నట్టు ఫీలింగ్ అనేటువంటిది కలిగి గ్రామాలలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు అతరాకుతరం అయిపోయినాయి. ఇంట్లో అన్నం పెట్టిందని కొంతమందిని చంపుడు, తొక్కిచ్చిందని కొంతమందిని చంపుడు, ఇల్లు ఇచ్చిందని కొంతమందిని చంపుడు, ఈ చంపుడు విడిచిపెట్టి అందరి మీద అడ్డమైన కేసులు పెట్టి డబ్బులు తీసుకొని ఒకవేళ డబ్బులు ఇచ్చినోనేమో కేసులలో పెట్టకపోవడం, పైసలు ఇయ్యను నక్సలైట్ గా చిత్రీకరించేటువంటి ఎవరు అందరు నక్సలైట్ అయితే భారతదేశం ఇట్టు ఉంటుందా? వేల మందిని నక్సలైట్ గా చిత్రీకరించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినో మన కళ్ళారా చూసినాం. 2014 తర్వాత గ్రామాల్లో ఒక పరిస్థితి వచ్చింది, చాలా మార్పు వచ్చింది గ్రామాలలో. ఇవాళ పని చేసుకోవడానికి ఎవరైనా పని చేసుకోవడానంటే ఒక 1000 రూపాయలు ఈజీగా గ్రామంలో సంపాదించుకునేటువంటి అవకాశం వచ్చింది, ఓ ఎకరం భూమి ఉంటే దునుకునే అవకాశం వచ్చింది, అవసరమైతే ప్రభుత్వం నుండి 10,000 వచ్చింది, అలా ఆరోగ్యం దొరుకుతుంది, బళ్ళల రెసిడెన్షియల్ స్కూళ్ళు పాఠశాలలు ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం రక్షించాలంటే ఎవరైనా గ్రామాలలో ఊరుకుంటారా? విధానాల మీద ఎవరైనా ఒక రాజకీయ పార్టీగా మీరు మాట్లాడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టే రెబ్బుల కొడతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ ప్రభుత్వాలు వస్తే మాట్లాడమనండి, రేపు మ్యానుఫ్యాక్చర్లు పెట్టమనండి, కాళేశ్వరం కూల కొడతాం, మొత్తం కాళేశ్వరం కూల కొట్టి మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాం చెప్పమనండి. ఏమన్నా వింతగా ఉంటది, మా నాయన 13 బోర్లు వేసాడు మీ ఊరి దగ్గర మంది గొనపల్లి, ఇలా మా నాయన వేసిన బోర్లలో ఎప్పుడో వేసిన బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి వస్తున్నాయి. ఇది గొనపల్లి ప్రజలందరూ తెలుసు, గొనపల్లి ప్రజలు ఎవరైనా సిరిపేట ప్రజలు ఎవరైనా పోవచ్చు పోవచ్చు. ఇదే టైంలో చంద్రశేఖర్ రావు వచ్చినప్పుడు 2014-2023 వరకు, ఇదే టైంలో నరేంద్ర మోదీ వచ్చారు, దేశంలో జాతీయ హోదా ఇచ్చిన 16 నీటి ప్రాజెక్టులు ఉంటాయి, పక్కనే పోలవరం ప్రాజెక్టు కూడా ఉంటాయి. ఇంతవరకు 25% కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా, ఇది 100% అయింది. అయినా కూడా కావాలని కామెంట్ చేస్తుండ్రా, జస్ట్ ఓట్ల కోసం రామనుకుంటా, కేసీఆర్ మీద అక్కసు మీద ఇవన్నీ చెప్తుండ్రా. డెఫినెట్ ఇప్పుడు ఒక్కటి అంటే కేసీఆర్ గారు అందరిలా మనం కంపేర్ చేసే రాజకీయ నాయకుడు కాదు ఆయన, అంటే మిగతా రాజకీయ నాయకులు చూసి ఆయన చూసే వరకు అనేక రకాల ఉంటాయి మన ఫ్రేమ్స్ కనబడుతుంది. 100% కానీ కేసీఆర్ గారు 24 గంటలు ఈ ప్రాంత అభివృద్ధి గురించి కావచ్చు, ఈ ప్రాంత ప్రజానీకం మంచిగా బతకాలనేటువంటి విషయంలో కావచ్చు, గతంలో అనేక వ్యవస్థలు ఎదుర్కొన్నటువంటి వాటిని ఒక సమూలంగా మార్చాలని తపన పడుతున్నటువంటి ఈ కాలం నాయకుడు. ఆయన వయసు పెద్ద ఉండొచ్చు కానీ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని శ్రీశ్రీ అన్నట్టు యువకులు కొంతమంది వృద్ధులే ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. కొంతమంది యువకులు నవ యువక అని అంటారు కదా అన్నట్టు ఇలా కేసీఆర్ గారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తా ఉన్నారు. దాని వెనుక విధానాలు ఏమని ఉంటే వీళ్ళు ఎంతసేపటికి మీరు 70,000 ఖర్చు పెట్టిండ్రు, కాళేశ్వరం కు 90,000 ఖర్చు పెట్టిండ్రు, లేకుంటే ఎలక్ట్రిసిటీ లైన్లకు 50,000 ఖర్చు పెట్టిండ్రు, మీదేం పోయిందా?
గతంలో వేల కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చినటువంటి సొమ్మును ఎక్కడెక్కడో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో దుబారా చేసి ఏమేమో చేసి రైతులకు ఒక్క రూపాయి రాకుండా చేసింది కదా. ఇవాళ రైతులు 10 రూపాయలు పన్ను కడితే 11 రూపాయలు ఇస్తున్నాడు. ఇయ్యనియండి ఓ 5 దశాబ్దాలు రైతులకు ఇస్తే రైతులు బాగుపడ్డాక అప్పుడు మీరు మాట్లాడండి. కానీ ఇవాళ రైతుకు మీ కడుపు మంట ఎందుకు? ఎన్ని వేల కోట్లైనా ఇంకా 5000 కోట్లైనా సరే ఖర్చు పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ఈ రోజు అన్న ఎగ్జాక్ట్ గా ఇటు రైతు బంధు ఇస్తుండు, చనిపోతే దాదాపు 6000 కుటుంబాల రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తుండు. ఈ రోజు స్టిల్ ఈ రోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తుండు. నిజంగా ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందా? మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు, మీరు ఒట్లాడుతున్నప్పుడు ఏదైతే రాష్ట్రం కావాలనుకున్నారో అలాంటి దిశ అడుగులు పడుతున్నాయా లేదు? తప్పకుండా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు జరిగినాయి, అనేక విధ్వంసాలు జరిగినాయి, అనేక మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించిన వచ్చినటువంటి తెలంగాణలో మౌలిక మార్పు అనేటువంటిది ప్రారంభమైంది. జయశంకర్ గారు మనకు ఆ రోజు చెప్పారు, ఇలా తెలంగాణ తెచ్చుకుంటే 10% మాత్రమే తెలంగాణ తెచ్చుకుంటున్నాం, ఇది భౌగోళిక తెలంగాణ తెచ్చుకుంటున్నాం, దీన్ని అద్భుతమైనటువంటి తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, లేకుంటే సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ, ఏ పేరు పెట్టుకున్నా అది మారాలంటే 90% కష్టపడాలని జయశంకర్ గారు మనకు అందరికీ చెప్పినటువంటి వాటిలో ఇలా 90% కష్టపడుతున్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం కానీ, మునుపట్ల మనం ఎమ్మెల్యేలు ఎవరు మదన్మోహన్ సిద్దిపేటకు వస్తున్నారంటే అది ఒక వార్త, హరీష్ రావు గారు ఇవాళ సిద్దిపేటలు లేడంటే కనబడుతుంది కదా. మనకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంత అద్భుతంగా కింది స్థాయిలో పనిచేస్తున్నారనేది మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఏంటంటే మెకానికల్ గా ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బుల కమిషన్లు ఉంటాయనే కోణం నుంచి ఆలోచిస్తున్నారు తప్ప ఈ అయిన పని ఎట్లా జరుగుతున్నది, ఎవరి కోసం ఉపయోగపడుతున్నది, ఎందుకోసం చేస్తున్నారు, దీని వెనుక ఏమున్నది అనేటువంటి విషయాలకు సరిగ్గా వారు స్పందిస్తలేరనేది నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఇలా అమరవీరుల ఆశయాలు ఏమన్నా ఎందుకు చచ్చిపోయినా మనలందరూ దున్నవానికి భూమి కావాలన్నారు, లేకుంటే 24 గంటలు కరెంట్ కావాలన్నారు, 2 పూటలు తిండి కావాలన్నారు, పనికి మన పని దొరకాలన్నారు, వృత్తులన్నీ అడుగంటిపోతున్నాయి, ఆ వృత్తులు కొంత నిలబడాలన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇలా జరగని ఏంటి? ఇంకా మంచిగా జరగాలని కోరుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తున్నాడు, 20,000 ఇవ్వండి మహాప్రభని అడగాలి, అది వేరే లెక్క. లేకుంటే ఓ రైతు పంట పండిస్తున్నాడు, ఓ 100 రూపాయలు బోనస్ ఇవ్వండి సార్ అని అడగండి, అది మీ విజ్ఞతకి ఒక కారణం కనబడుతుంది. కానీ మీరు పంట కొనమంటే పంట కొనరు, కొన్ని నెలలోనేమో తిడతారు, ఈరోజు విమర్శలు తప్ప ఒక ప్రభుత్వం అంటే కేసీఆర్ 10 ఏళ్లలో ఏ పని చేయలేదా అంటే మీకు కనబడతాం లేదా అని చెయ్యని మీరు అడగడంలో, ప్రతిపక్షాలు అడగడంలో మేము తప్పు పట్టాం. అడగాలి కూడా, ప్రభుత్వం మీద ప్రెషర్ ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం మేము ఏమీ అడుగుతాం, ఇది కావాలి అది కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే కేసీఆర్ మీద రానడం, ఫామ్ హౌస్ అవడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాళ్ళనే వ్యూస్ కూడా వస్తున్నాయి, జనం ఆదరిస్తారు. అంటే కొందరు శ్రీనివాస్ రెడ్డి గారు, కొందరు సూడో మేధావుల మళ్ళీ ఏమంటామో, మనం ఏం పేరు పెడితే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తేనే మేధావులు, ప్రభుత్వాన్ని తిడితేనే ప్రజల పక్షం ఉన్నట్టు, ప్రభుత్వం మీద జడివానలాగా విమర్శలు చేస్తేనే మేము ఒక ప్రజా నాయకులమని మైండ్ లో ఫ్రేమ్ అయినటువంటి నేపథ్యంలో మాట్లాడుతా ఉన్నాం. అంతే, తప్పకుండా ప్రభుత్వంలో తప్పులు జరిగితే విమర్శించండి, మేము ఎవ్వరం విమర్శలు వద్దు, కేసీఆర్ గారు 100కి 100% కరెక్ట్ చేస్తున్నాడని మేము కూడా అనుకుంటాం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రకాల, ఇప్పుడు ఆర్టీసీకి ఉదాహరణ తీసుకుందాం, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలో కలపాలని చాలా కాలంగా ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ కేసీఆర్ గారు ఒక దశలో ఇది ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులకు ఏమైనా నష్టం జరుగుతుందని కోణంలో ఆలోచించిన తర్వాత ఈ కాలక్రమంలో అనేక ఫీడ్బ్యాక్లు తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని మార్చుకొని ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వంలో వాళ్ళని చేర్చడం వల్ల ఇటు సమాజానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, మీరు ఆ రోజు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు అట్లే ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని ఓ సమ్మేళనం జరగాలని కోరుకుంటున్నారా, అంటే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారా, సమస్యలు అట్లే కొనసాగాలని కోరుకుంటున్నారా? అంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే సమస్యలు కొనసాగాలనే కోరుకుంటున్నారు తప్ప సమస్యలకు పరిష్కారం వెతుకుతలేరని కదా. సమస్య సాల్వ్ అయితే వాళ్ళు ఏడ మాట్లాడతారు? అదే ఇప్పుడు ఏమో
రోగాలకు ఒక ఇంజెక్షన్ అన్నట్టు కేసీఆర్ గారు ఈ మూడు నాలుగు నెలల్లో అదే ఒకటే ఇంజెక్షన్ ఇచ్చేసిండు. 20,000 విఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిండు, 43,000 ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిండు, రుణమాఫీ 100,000 వరకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుండు, గృహలక్ష్మి పథకాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండు, ఉద్యోగులకు పిఆర్సీ ఇంటీరియం రిలీఫ్ లాంటి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చేసాక ఏమడగాలి కేసీఆర్ గారిని? ఏమడగాలి? ఎందుకని మేము ఓట్లకు పోవాలి? ఊళ్ళలో పోతే ఏమంటారు? కాబట్టి కేసీఆర్ గారు ఏది ఇవ్వదు, రుణమాఫీ చెయ్యొద్దు, చేయకుంటే మాకు రెండు ఓట్లు పడతాయి. ఎందుకు రుణమాఫీ చేసిండని ఇలా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. అంటే ప్రజలకు ఏదైనా ఇస్తే సంతోషపడాల్సింది పోయి ఇలా డోర్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రతిపక్ష నాయకుల్ని మనం చూస్తున్నాం. ఇది నిజంగా విచిత్రం. అంటే మా అధికారంలోకి రావడానికి మీరు ఇంకా ప్రయత్నం చేయండి, మంచిగా చేద్దాం, ఇంకేం చేద్దాం చెప్పండి. కేసీఆర్ గారిలో లేని సృజనశీలత మీ దగ్గర ఏమున్నది ప్రకటించండి. ఒక ఆల్టర్నేట్ విధానం ప్రకటించండి. మేము 100,000 రుణమాఫీ అంటే 200,000, మేము 60 ఎకరాలు చేస్తామంటే 60, ఇది కాదు ప్రత్యామ్నాయం. మీరు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏం చేస్తారు? ఏదో కాళేశ్వరంలో అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టండి, మీరు ఏం కడతారు? మీరు ఆయన 24 గంటలు విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. అక్కడక్కడ ఇంటరప్షన్ ఉంటే 3-4 గంటలు కట్ అయితే కట్ కావచ్చు, కానీ ఇలా రైతులు విద్యుత్ పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటిది పక్కకు పెట్టి మీరు కరెంట్ ఇస్తలేరు, లాగ్ బుక్లు లేవు, ఇవేమి అర్థమైన మాటలు శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి ఇలా డెఫినెట్ గా కేసీఆర్ గారు చేసే మాటలకి ప్రతిపక్షాలు చేసి పిచ్చి మాటలకి ఎట్లా సమాధానం చెప్పాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి సమాధానం ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి ఒక ఊర్లో పోయి మీటింగ్ పెట్టి ఇక్కడ కరెంట్ వస్తలేదంటే ఊకుంటారా? ఊకు చెప్పులతో కొడతారు. ఎవరినైనా నన్నైనా కొడతారు, ఆయన కొడతారు, లేదు అడిగితే. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఏమైపోయిందంటే ప్రతిపక్షాలు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఇంకొకైనా ఎక్స్ వై జడ్ మనకు ఎవరికి వ్యక్తిగత రేవంత్ రెడ్డి మీదనో ఇంకొకరి మీదనో ఉండదు, వ్యక్తిగతమైనటువంటి మనకు లేదు. వాళ్ళు ఇలా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి అప్పుడు ఇప్పుడు వాళ్ళ పేర్లను ఉచ్చరించాల్సిన అవసరం వస్తుంది తప్ప, ఇలా విద్యుత్ విషయంలో అద్భుతమైన విజయాలు సాధించినటువంటి మాట వాస్తవం. రైతులకు సంబంధించినటువంటి విషయాలు ఇవాళ రైతుకు ప్రధానం కేసీఆర్ గారు మొదలు అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ఆయన భవిష్యత్తు ఇలా ప్రకటిస్తా ఉన్నాడు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేదేమో మిగతా రాష్ట్రాలు, కానీ అభీ కిసాన్ సర్కార్ అని ఇక్కడ తెలంగాణ నడుస్తున్నది, ఇప్పుడే నడుస్తున్నది కదా. ఇలా 10,000 రూపాయలు మనం ప్రతి ఎకరానికి ఇస్తున్నాం, అవసరమైన ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అవసరమైన సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే గతంలో ఈ 10,000 రాకపోవడం వల్ల ఊళ్ళలో రైతులందరూ కూడా నియరెస్ట్ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి అంతో ఇంతో డబ్బులు తెచ్చుకునేది, తెచ్చుకుంటే మిత్తీలు కట్టేది, కళ్ళములే మనం వాటిని అమ్మేది చాలా సందర్భాల్లో ఊళ్ళ నుంచి వచ్చినాం కాబట్టి మనకు తెలుసు. కళ్ళములే తీసుకొని పోదు, తీసుకొని పోయి వాడు ఎంత ఆంకడేస్తే అదే తీసుకొచ్చేది. 1,100 రేటు ఉంటే 950 గట్టిస్తే మనం సప్లైకి కూర్చునేది, మిగిలిన పైసలు తెచ్చుకునేది. ఒకవేళ గట్టిగా అడిగితే మళ్ళీ మనకు అప్పియ్యడని చెప్పి సప్లైకి ఊరుకునేది. కానీ ఇలా పరిస్థితి ఉందా? ఐకేపీల ద్వారా నీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది, ఏమైనా వడ్లు కొంటే కూడా పైరవి లేకుండా 1 రూపాయి లేకుండా 10,000 నీకు 10,000 మీ ఫోన్కి వస్తా ఉంది, ఎక్కడ లాసెస్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు అన్ని కూడా ఇక్కడ సమస్యలు మాట్లాడడానికి సమస్యలు లేక కుటుంబం మీద పడడం, కుటుంబం సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం, లేకుంటే రెండోది అవినీతి, ఇది తప్ప ఇంకో పరిష్కారం లేదు. నాకు తెలిసి ఒక మిత్రుడు ఆంధ్ర నుంచి ఒక మిత్రుడు నాకు కాల్ చేసి అన్న, మీ దగ్గర కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షం కాదు, నిజంగా కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షమే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలను కొడతారు వాళ్ళు, ఇవేం చేయలేక సోషల్ మీడియాలో డ్రామాలు ఆడుతున్నారు అని అన్నారు. ఇది నిజమేనా? 100% నిజం శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళు ఇలా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, వాళ్ళ పరిపాలనా ప్రాంతం రాష్ట్రాలు మనకు తెలుసు. మనం ఈ మునుపటి లెక్క మనం సోషల్ మీడియాలో అప్పుడు గుజరాత్ మాట్లాడితే ఓ గొప్పది అనుకున్నాం మనకు, ఎందుకంటే టీవీలో చూస్తాం కాబట్టి మోడీ ముఖమే కనబడుతుంది కాబట్టి మోడీ గొప్ప నాయకుడు అనుకున్నాం. ఇలా మల్టిపుల్ ఛానల్స్ వచ్చినాయి, మనం అన్ని తెలుసుకోగలిగే ఒక అవసరాలు పెరిగినాయి, అవకాశం కూడా పెరిగింది. కాబట్టి ఇలా మనం అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం, పక్క కర్ణాటకకు పోదాం, అక్కడ కరెంట్ ఎన్ని గంటలు మంచినీళ్ళు ఎంత ఇస్తున్నారు, ముసలిలకు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు, దివ్యాంగులకు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు, 4,016 రూపాయలు ఇచ్చే దివ్యాంగులకు పెన్షన్ రాష్ట్రం ఉందా? ఇక్కడ 300 నుంచి 3,000 ఆంధ్రప్రదేశ్ ఒక్కటి, ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూసి చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తప్ప
28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా 1000కి దాటలేదు. మిజోరం 100 రూపాయలు. 100 రూపాయలు చాలా చాలా మనం చూస్తుంటే మనకు కనబడతాయి కదా. కాబట్టి అసలు మీరు ఎన్న పోటీ పడతారు కేసీఆర్ తో? కేసీఆర్ తోని రైతు రైతుల విషయంలో పోటీ పడలేరు, విద్యుత్ విషయంలో పోటీ పడలేరు, ఆఖరకు బోరకాలకు. మన దుబ్బాకలో మనకు అందరికి తెలుసు దుబ్బాక మన ప్రాంతం, గతంలో దుబ్బాక ప్రాంతంలో నీళ్ళు తాగితే బోదకాలు చెప్పి చాలా మంది ఆ ప్రాంతం బోదకాలు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చినాక మొత్తం పోయింది పారదోలి. కానీ ఆ బోదకాలు ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు వేయడం కష్టం అని చెప్పి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాడు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాడు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఇంక ఏం చేయాలి అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి వైకుంఠధామం పోయే వరకు ప్రభుత్వం వారితో తోడుంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంత విశ్వాసాన్ని ఇస్తే మీరన్న దుబ్బాకలు రామన్నారావుని గురించి ఇప్పుడు గెలవడం ఓడడం అనేటువంటిది ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఆనాడు ఉన్నటువంటి కొన్ని సమస్యలు ప్రజల్లో వస్తాయి. వచ్చి ఒక వ్యక్తి గెలిచిండు అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గెలిచిందని మనం అనుకోలేదు. ఒక్కొక్కసారి కొందరిని చూజ్ చేసుకుంటారు, ఈయన ఉండడం వల్ల కొన్ని విషయాలు మాట్లాడతాడు, ప్రభుత్వాన్ని అడుగుతాడు అనేటువంటి భావం రావచ్చు. అంతే తప్ప మొత్తం కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదు, దుబ్బాకది కాదు, హుజరాబాద్ది కాదు. హుజరాబాద్ లో రాజేందర్ ప్రజలతో పనిచేస్తాడు, ప్రజలతోనే ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీలో ఒక సుదీర్ఘ కాలం కేసీఆర్ గారు ఇచ్చిన శిక్షణలో సుశిక్షితుడైనటువంటి సైనికుడుగా ప్రజల దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ప్రజల ఆయన కోటేసి రఘునందన్ రావు కూడా టీఆర్ఎస్ లో పనిచేసాడు, ప్రజల కోసం అంతో ఇంతో ఉన్నాడు కాబట్టి. ఇదే రఘునందన్ రావు బయలకాడ మోటార్లు పెడతాయని హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తే ఏడ పెడతారని ప్రశ్నించి మోటార్లు పెట్టలేదని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగింది. ఇప్పుడు జనానికి అర్థమైంది ఈసారి రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందంటారా? ఎట్లా గెలుస్తాడు శ్రీనివాస్ రెడ్డి గారు? రఘునందన్ రావు గెలుస్తాడా దుబ్బాకలు ఈసారి? అప్పుడు ఉప ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, రామలింగారెడ్డి గారు మరణం తర్వాత పార్టీలో కొన్ని రకాలైనటువంటి కొంత డిస్ప్యూటు, రకరకాలుగా రామలింగారెడ్డి కుటుంబం ఓడిపోవడానికి కొంత కారణమైంది. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు నిలబెట్టినా, మళ్ళీ సుజాత నిలబడ్డా లేకుంటే ప్రభాకర్ నిలబడ్డా ఇంకొకరు నిలబడ్డా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు నిలబడతారు. డెఫినెట్ గా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు. మొన్న ఏదో పేపర్ సర్వే చూసిన నేను, మూడవ స్థానంలో ఉండడం చెప్పి వాళ్ళు ప్రకటించారు. అంటే నేను ఏమంటున్నా డెఫినెట్ గా ఇవాళ దుబ్బాక కూడా మిగతా అన్నిటికంటే కూడా ముందంజలబోతుంది. పోనీ దుబ్బాక ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రఘునందన్ గెలిపించిండు, ఏం చేసిండు? వస్తుంది కదా ప్రజలకు ఏం ఇచ్చిండు? ఓ బ్రిడ్జ్ తెచ్చిండా, ఓ స్కూల్ తెచ్చిండా, ఓ ఇంకేమైనా తెచ్చిండా, ఏదైనా ఓ ఫ్యాక్టరీ తెచ్చిండా అడుగుతారు కదా ప్రజలు. అప్పుడు ఏమన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకుండా సిరిసిల్ల సిద్ధిపేటట్లేదు కాబట్టి దుబ్బాక నేను మంచిగా చేస్తానని కొంతమంది టెంప్ట్ అయింది. కానీ మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారో కేసీఆర్ గారో దయతలిచి ఇచ్చినటువంటి స్కీములే తప్ప, ప్రజల మీద ప్రేమతో వాళ్ళు ఇచ్చిన స్కీములు తప్ప, దుబ్బాకలో కొత్తగా రఘునందన్ గారు చేసింది ఏముంది? ఎందుకు గెలిపిస్తారు? గెలిపేయడానికి ఏమైనా కారణం ఉంటే ఇలా ప్రైవేటు అన్ని సంస్థలు అమ్ముకుంటున్నారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కావచ్చు, ఎల్ఐసి ఉద్యోగులు కావచ్చు, ఇలా అనేక మంది అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకుంటున్నారు కదా. మరి దానికి ఏమన్నా ఓట్లు అయినా? గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి, దానికి ఏమన్నా? మీరు మంచిగా చెప్పారన్నా. ఈ రోజు స్టిల్ ఆర్టీసీ వారిని మనం పర్మనెంట్ చేశాం. పర్మనెంట్ చేసినాక కొంతమంది సోషల్ మీడియాలో, బయట కాకుండా సోషల్ మీడియాలో ఆస్తుల కోసమే కేసీఆర్ ఆర్టీసీని విలీనం చేసుకున్నా అంటారు. ఏంది అసలు ఎల్ఐసిని అమ్మేటప్పుడు మాట్లాడేవాడు శ్రీనివాస రెడ్డి గారు? మనం మొత్తం ఇంటర్వ్యూలలో కూడా ఇవన్నీ ఒక సారూప్యత కలగలిగినటువంటి దాడి కనబడతా ఉంది. అంతే అంటే ప్రతి దగ్గర కూడా డబ్బును మాత్రమే చూస్తున్నారు. మీరు చూడండి, అంతే ఇవాళ 47,000 కుటుంబాలు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఇచ్చిండు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆత్మగౌరవం ఇచ్చిండు. ఆర్టీసీ సంస్థకు ఉన్నాయి ఆస్తులు, ఉన్నాయి లేవని ఎవరన్నారు? ఆస్తులు ప్రభుత్వ పరమైతే కేసీఆర్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళు పిచ్చి వాళ్ళ ఇంకేమన్నా మాట్లాడుతున్నా? డెఫినెట్ గా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఉంటాయి. ఇలా లేవా మీ ఢిల్లీలో ఎవరి పేరు మీద ఉన్నాయి వాళ్ళ స్థలాలన్నీ? ప్రభుత్వం దగ్గర కాకుంటే మీ గుజరాత్ లో ప్రభుత్వం మీద స్థలాలు లేవా? ఇంకొక దగ్గర లేవా? తెలంగాణ ప్రభుత్వంలో స్థలం ఉండద్దా? అంటే ప్రజల అవసరాల కోసం డెఫినెట్ గా వాటిని ఉపయోగించుకునే కొంత వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు కార్పొరేషన్ ఉండడం అనేది ఏంటంటే ఆ కార్పొరేషన్ కు సంబంధించిన రేపు ప్రజా వ్యవస్థ, రవాణా వ్యవస్థ పెద్దగా అయిందనుకో, డెఫినెట్ గా దానికి అవసరమైనటువంటి నిర్మాణాలు జరగాల్సినటువంటి అవసరం. మునుపటి లెక్క 5 బస్సులు నిలబడే డిపోను, 10 మంది నిలబడే బస్ స్టేషన్లు ఉండవు. కేసీఆర్ గారి ఆలోచన విశ్వ స్థాయిలో ఉంటుంది.
ఇప్పుడు మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు కట్టింది. నిజంగా ఇప్పుడు 50 టీఎంసీలు అవసరం లేవు, కానీ భవిష్యత్తు తరాలకు ఇబ్బంది లేకుండా ఇంకొక 50 ఏళ్ల తర్వాత భూసేకరణ చేయలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, భూమి దొరకదు, అనేక రకాల సమస్యలు వస్తాయని భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని 50 టీఎంసీల ప్రాజెక్టు కట్టింది. ఇప్పుడు ఇది కూడా అంతే, రేపు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడాలి, ప్రైవేటీకరణ చేయాలని చాలా ప్రయత్నం చేశారు కదా ఆర్టీసీ, చంద్రబాబు నాయుడు చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు చేసారు, అన్ని చేసారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు వీరోచితమైనటువంటి పోరాటాలు చేయడం వల్ల అవి నిలిచిపోయినాయి. ఇవాళ అదే వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత కేసీఆర్ గారు వారి మనోభావాలను గమనించి వాళ్ళ డిమాండ్ లేదు, డిమాండ్ చాలా కాలం ఉండే 2-3 ఏళ్ళ నుంచి మాకు పిఆర్సన్ ఇవ్వండి, డిఎన్ ఇవ్వండి అనే వస్తే అవి వాళ్ళకు ఊహకందనటువంటి విధంగా మర్జీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు గారు కార్మిక నాయకుడు కదా, ఏం చేసిండు ఆర్టీసీకి అని చాలా కాలం వీళ్ళు హరీష్ రావును కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేసేసి ఇవాళ హరీష్ రావు గారు చేసిన మంచి పని ఒక్కసారి చూడండి. దేశవ్యాప్తంగా ఇవాళ హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ప్రశంసిస్తా ఉన్నారు, ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి ఒక గొప్ప పని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి డిఫరెంట్. కానీ మీరు రేపు అవి తీసుకుంటారు, అవి అమ్ముకుంటారు, ఏవో అన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు తప్ప అది ఎవ్వరు సోషల్ మీడియాలో పెట్టినా ఇంకొకటి పెట్టినా మీరు ఆర్టీసీ కార్మికుల దగ్గర పోయి ఎవరికైనా మైక్ పెట్టి అడగండి. చాలా మంది నాతో కూడా మేము బతుకుండంగా అయితే గవర్నమెంట్ అయితే అని అనుకోలేదు, చాలా మంది ఇదే మాట మాట్లాడుతుంది వాళ్ళ ఊహకందని నిర్ణయం ఏది అన్న. ఇప్పుడు ఫస్ట్ అడిగొద్దాం అన్న, కొంత మీకు ఎంతమంది పిల్లలు అన్న? ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు, ఇద్దరికి పెళ్లి లేని. అమ్మాయి ఎంటెక్ చేసింది, ఆమె నిజాం కాలేజ్ లో ప్రోగ్రామర్ గా పనిచేస్తుంది, అల్లుడు బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ ఉన్నాడు ఇక్కడ శ్రీకాంత్ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తాడు. బాబేమో చైతన్య పేరు, ఎంటెక్ చేసిండు, జర్మనీలో జాబ్ చేసి వచ్చి ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ బేస్డ్ కు సంబంధించిన ఒక పరిశ్రమ పెట్టిండు మన గజ్వేల్ దగ్గరనే, పేరులోనే చైతన్య అది చేసిండు, ఇప్పుడు పని చేసుకుంటావు ఇక్కడనే ఉంటాడు. నాతో వెల్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్ ఏం కాదు సెటిల్డ్ అన్న. నాకు ఒకటి చెప్పండి, మీరు ఉద్యోగంలోకి వచ్చారు ఆఫ్టర్ 2010 ఆ ప్రాంతంలో, నేను ఇది స్ట్రైట్ గా అడుగుతాను, నిజంగా జేఏసి కేసీఆర్ మనసులోకి వచ్చిందా కోదండరామ్ చేయాలని చెప్పేసి వచ్చింది? శివశ్రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం చరిత్ర అంతా కూడా ఇలా పై పైన చూస్తా ఉన్నారు. అసలు కేసీఆర్ గారు నిమ్స్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో బ్రహ్మాండమైన సభ జరిగింది మీకు తెలుసు, అంటే 2009 అక్టోబర్ లో కొంతమంది పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం సుప్రీంకోర్టు పోతే అది హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పిచ్చి అన్నా, మరి మీరు తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైరు, 610 జీవో కోసం ర్యాలీలు అన్ని చేసినారు, మీరు ఎన్నిక కాగానే 600 వెహికల్లతోనే 610 జీవో మీద పెద్ద ఉద్యమ యాత్ర పెట్టిండ్రు, మీరైతేనే దీనికి సంబంధించినటువంటి విషయం క్లియర్ అవుతుంది కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు. అప్పుడు మా స్వామిగౌడ్ గారు మా అధ్యక్షుడు, మేము వెంటనే 9 సుప్రీంకోర్టు తీర్పు వస్తే 10 మేము కార్యవర్గ సమావేశం పెట్టుకొని 12 చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించాం. మా డిమాండ్ ఏంటంటే 1973 ములికి రూల్ సబవే అనేటువంటి తీర్పు వస్తే ఆ తీర్పును రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కమ్యూనిస్టుల దగ్గర నుంచి కాంగ్రెస్ వరకు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయించుకొని ములికి రూల్స్ కు పొందబెట్టి మేము కూడా ఆ రోజు తెలంగాణ నాయకత్వానికి ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఓ తెలంగాణ రాజకీయ నాయకులారా ఇప్పుడైనా నిద్ర లేవండి, మన హైదరాబాద్ కూడా ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పు వచ్చింది, హైదరాబాద్ కూడా మనకు కాకుండా పోతా ఉన్నది, మీ రాజకీయ నాయకులు అందరూ కూడా బయటికి రండి. ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ నాయకులు అందరూ కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు ఎట్లా ఒకటైందో ఇలా ఒక్కటి కావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది కండి అని మేము అసెంబ్లీ దగ్గర రాజకీయ నాయకులకు సవాల్ విసిరినాం. మా సవాలుకు స్పందించింది ఏకైక నాయకుడు టిఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్, అంటే కేసీఆర్ గారి మార్గదర్శనంలో వారు ఏమన్నారంటే ఒకవేళ హైదరాబాద్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అన్నారు. వెంటనే కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ కూడా ఉద్యోగ సంఘాల్లో మేము అందరం పోయి వారితో చర్చించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోదామని మొత్తంగా కూడా ఫ్రీ జోన్ మీద మేము అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇది రాజ్యాంగ సవరణ కావాలి, సవరణ కాకుంటే మేము చాలా సీరియస్ గా దీని మీద ఫైట్ చేస్తామని సిద్దిపేటలో మొట్టమొదటిసారి 69 తర్వాత
మొట్టమొదటిసారి ఉద్యోగుల సభ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మీరు తెలంగాణ వచ్చేదాకా రాజీలేని పోరాటం చేయండి, మీ వెనక మేము ఉంటాం. జెండా ఎగరేదాకా ఉద్యోగులు మీ వెంట ఉంటారు, మేము పెండౌన్ అయినా చేస్తాం, మేము సమ్మె అయినా చేస్తాం, ఏదైనా చేస్తాం, కానీ మీరు మాత్రం నిటారుగా నిలబడాలి. నేను కూడా అదే కోరుకుంటున్నా. నేను జయశంకర్ గారు, కేసీఆర్ గారు అందరం కూర్చొని డెఫినెట్ గా మనం అమర నిరాహార దీక్ష చేస్తా నేను. అట్లా అయితేనే ప్రభుత్వం దిగి వస్తుంది. కాబట్టి ఇది మేము పలానా కరీంనగర్ నుంచి ప్రారంభిద్దామని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆయన తీసుకొస్తుంటే అక్కడ ఆ రోజు ఏం జరిగిందో మనం చూసింది. వెంటనే మేము పెండౌన్ ప్రకటించాం. పెండౌన్ ప్రకటించి మొత్తంగా కూడా 30 డిసెంబర్ 9 వరకు, అంటే వారిని చాలా ఇబ్బందులు పెట్టిండ్రు, ఆడికల్ నేమ్స్ తీసుకొచ్చిన చరిత్ర అంతా తెలుసు. కాబట్టి ఆ రోజు మేమందరం కూడా అప్పటికి జేఏసీ లేదు, లేదు పోయిందా వేడునో మనకు తెలియదు, ఇంకొక ఆయన ఏడునో మనకు తెలియదు. ఇలా జేఏసీ చెప్తున్నటువంటి నాయకులు, ఉద్యమ నాయకులు అని చెప్పి ఉద్యమ సంక్షేమ సంఘాలను పెట్టి రకరకాల వాళ్ళు వస్తారు, ఎవరు ఏనాడు ఉద్యమం ఉందో తెలియదు. కానీ నిమ్స్ లో జరిగిన నాటికి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం విద్యార్థులది, ఉద్యోగులదే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, లేకుంటే పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు, సిద్దిపేట లాంటి డిగ్రీ కాలేజ్, నర్సంపేట డిగ్రీ కాలేజ్, ఇట్లా అనేక విద్యార్థులు, ఉద్యోగులు మెయిన్ గా ఆ రోజు అందరూ కూడా ఒకటే. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చిదంబరం చేసినటువంటి ప్రకటన వల్ల కేసీఆర్ అమరణ దీక్ష అయిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడు జేఏసీ ప్రస్తావన తీసుకొచ్చి కేసీఆర్ గారు మదిలో పుట్టింది. మేమందరం ఒకే వెహికల్ లో ఉన్నాం. కేసీఆర్ గారు జానారెడ్డి ఇంటికి వచ్చినాం. జానారెడ్డికి ఇగో మరి ఆంధ్ర టీడీపీ కార్యాలయం మొత్తం బూటకపు రాజీనామాల డ్రామా ఆడుతా ఉంది. కాబట్టి మన తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరం ఒక్కటైదాం అని చెప్పి కేసీఆర్ గారు ప్రపోజ్ చేసి కళింగ భవన్లో ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఆ రోజు జయశంకర్ గారు కోదండరాం గారి పేరు సూచిస్తే కేసీఆర్ గారు అన్నారు జయశంకర్ గారిని ఉండుమన్నారు. సార్ ఉండమంటే కేసీఆర్ గారు, జయశంకర్ గారు ఏమన్నారంటే దీన్ని చేయడానికి ఒక న్యూట్రల్ గా ఉండే ఒక మేధా ఉంటే మంచిది అని చెప్పి ఆయన పెట్టి స్వామి గౌడ్ గారు మేము అందరం కలిసి జేఏసీ ప్రకటించింది, మదిలో వచ్చింది, ఐక్య ఉద్యమం కావాలని చెప్పిందే కేసీఆర్. కేసీఆర్ దీన్ని చాలా మంది, మీరు చెప్పేంత వరకు చాలా మంది మైండ్లలో ఏదో ఒక అనుమానం, ఇప్పుడైతే ఒక జేఏసీ పుట్టుక గురించి ఇంత గొప్పగా చాలా మంది ఊహించారు, వాస్తవాన్ని మర్చిపోయారు. కాబట్టి నిజమన్నా ఈ జేఏసీ పేరు మీద, ఈ జేఏసీ పేరు మీద కోదండరాంని నిలబెట్టి కోదండరాంకి ఒక ఇమేజ్ ఇచ్చింది ఎవరు? కోదండరాంకి ఇమేజ్ ఇచ్చింది, కోదండరాం ను తిప్పింది మొత్తం ఉద్యోగ సంఘాలనే. ఎస్ ప్రజలు ఉద్యోగం ఇప్పుడు మేము ఆ పిలిపించిండు కోదండరాం గారు జేఏసీలు అందరం పిలిపించి ఈ పన్నుల బహిష్కరణ ఏది మనం ఏ పనులు కట్టొద్దు అని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని వచ్చింది ఆ ఉద్యమంలో భాగంగా. మనం టోల్ ట్యాక్స్ కట్టొద్దు, కరెంటు బిల్లు కట్టొద్దు, ఇది కట్టొద్దు, ఇది కట్టొద్దు అని పిలిపించింది. ఏ ఒక్కరన్నా పాల్గొన్నారా? మొత్తం ఉద్యోగులే పెన్నులు పడేసి ఒక ఉద్యోగులు చేసిండ్రు, మిగతా ప్రజలు చేసిండ్రు. కాబట్టి ఆ రోజు కోదండరాం కి 100కి 100% అండదండగా ఉన్నది 6 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే. ఈ ఉద్యోగులు ఎవరిని చూసుకొని, ఉద్యోగుల బలం ఏంటి? ఉద్యోగుల బలం శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, విఠల్ గారు, నేను, వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు. విఠలే గానీ శ్రీనివాస్ గౌడే గానీ దేవిప్రసాద్ అనే గానీ కుదరే గానీ వీళ్ళని అవుట్ అండ్ రైట్ గా వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉద్యమం చేయాలన్నా ఆర్థిక సహాయం కావాలి, ఉద్యమం చేయాలన్నా వేరే ఒక పార్టీ గొంతుకు కావాలి, వీటన్నిటికి నేనున్నా చెప్పిన ధైర్యం ఉన్నా చెప్పించిన నాయకుడు మొత్తం నాయకుడు దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. ఇది చెప్పడానికి కోదండరాం అంటే ఎందుకు భయపడతారు? అంటే వాళ్ళ ఇండివిజువల్ పోతుంది కదా తనకి. ఇప్పుడు మేము క్లియర్ గా మాట్లాడతాం, మాకు రాజకీయాలు లేవు. మాకు రాజకీయాలు ఉన్నా ఆ రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే మాకు ప్రధానం అని చెప్పి మేము ఇందులోకి వచ్చినాం. కోదండరాం గారి కంటే ఎక్కువ రాజకీయ ఆలోచనలు ఉన్నాయి మాకు, ఉన్నాయి. కానీ మేము తాత్కాలికంగా ఏం చేసినాం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడతా ఉంది. యువకులందరూ చాలా తీవ్రమైనటువంటి తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేస్తారు, తెలంగాణ అంటే నక్సలైట్ అంటారు, తెలంగాణ అంటే ఈ అస్తిత్వ పోరాటం అని గ్రహిస్తలేదు. కాబట్టి ఇది ఒక విశాల ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ గడ్డ మీద పోరాడినటువంటి వాళ్ళందరూ ఏదనుకుంటున్నారో తెలంగాణ వస్తే అది అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము అందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. దీనికి అంతటి కూడా డిజైన్ చేసింది ఎవరు? కేసీఆర్.
కేసీఆర్ జయశంకర్ హరీష్ రావు ఈటల అందరూ కేటీఆర్ గారు ఇటువంటి వాళ్ళే అందరు నాయ నరసింహారెడ్డి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జగదీష్ రెడ్డి కావచ్చు ఇంకా ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ కాన్సన్ట్రేటెడ్ గా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎందుకు ఉండింది ఆయన ఆ రోజు ధైర్య సాహసాలను ప్రదర్శించి ఒక్కొక్కరం ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని నలుగురం ఆ నలుగురం తెలంగాణ ఉద్యమంలో పేరు వచ్చింది మేము నలుగురం కూడా గతంలో లాగా యూనియన్ ట్రేడ్ యూనియన్ లాగా ఆ రోజు ముఖ్యమంత్రి మనోడు కాదు కాదు ఆ రోజు ప్రభుత్వం మాది కాదు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా జరిగితే ఎవడు ఆదుకునేటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఒక్కడే మా నలుగురి మీద ఈగ వాళ్ళతే మేము సహించమని చెప్పండి ఇదే హరీష్ రావు గారు మా ఉద్యోగులకు ఏం జరిగినా కూడా ప్రతి ఆఫీస్ కు వచ్చి నేనున్నా అని చెప్పి ఆయన నిలబడడం వల్ల ఉద్యోగులకు ఒక ధైర్యం వచ్చింది ఏ చరిత్రను చెప్పలేకపోతే చెప్తలేరు చాలా మంది ఈ చరిత్రను మరుగున పడేస్తా ఉన్నారు హరీష్ రావు గారు ఆర్టీఏ ఆఫీస్ కు మేమందరం పోతే హరీష్ రావు గారు రానియలేదు ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఇంకా పదవులలో ఉన్నారు మంచి పదవులు పొందితే పొందనియాలి అదే పోలీసులు హరీష్ రావు గారు రాకుండా గేట్ దోస్తే హరీష్ రావు గారు కింద పడిపోయి స్క్రోల్ అయిపోయి పడిపోయాడు మేమందరం నీళ్లు పోసి మళ్ళీ అక్కడికి వచ్చిన ఆయన షర్ట్ కూడా చిరిగిపోయి అనేక మంది వచ్చారు ఆ రోజు రాజకీయ నాయకులు అందరం కూడా అంటే ఏ చిన్న సమయం జిహెచ్ఎంసీల సమస్య వచ్చినా ఆర్టీఏల సమస్య వచ్చినా ఇరిగేషన్ల సమస్య వచ్చినా ఆ రోజు ఉద్యోగ సంఘాలతో పాటు హరీష్ రావు గారు వాళ్ళు హరీష్ రావు గారు వాళ్ళడం వెనుక ఇవ్వండి కేసీఆర్ గారు మార్గదర్శనం కేసీఆర్ గారు ఏం చెప్తే ఆ దేశ సైనికుడు హరీష్ రావు గారు కాబట్టి హరీష్ రావు గారు అందా మాట ఆ రోజు దొరకడం కేసీఆర్ గారు మా వెంట ఉండడం ఇక మా ధైర్యానికి అద్దులు లేకుండా పోయింది కాబట్టి ఆ రోజు ఇంత గొప్ప ప్రభుత్వం అది తెలంగాణ వస్తుందో తెలియదు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు మమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తారో తెలియదు ఇవన్నీ ఏసీబీ దాడులు చేస్తామని కూడా చూస్తారు దాడులు అన్ని చెక్ చేసుకున్నారు ఏడా ఒకటి లేదు ఏసీబీలు చేస్తే మన వెనుకకు పోయిండ్రు తర్వాత సస్పెన్షన్ చేస్తామని ఫైల్ మూవ్ చేశారు ఎన్ని చేసినా కూడా ఆ రోజు తెలంగాణ ప్రజా ఉద్యమం మమ్మల్ని కాపాడింది సంబంధ వర్ణాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేశారు ఆ సంఘం లేదు ఈ సంఘం లేదు రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వరకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అప్పుడు ఆ ఉద్యమ బలం మమ్మల్ని అందరినీ కాపాడింది మమ్మల్ని నాయకులు చేసింది మొత్తం దీని వెనుక కేసీఆర్ గారు ఈ జేఏసీ మొత్తం మంత్రమే కానీ ఉద్యమ మంత్రమే కానీ కేసీఆర్ అంటారు డెఫినెట్ కేసీఆర్ అనే ఒక రాజకీయ నాయకుడు ముందుకు రాకుండా ఆయన అమర నిరాదీక్ష చేయకుండా జేఏసీ పెట్టకుండా ఉంటే ఈ తెలంగాణ ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కానీ కేసీఆర్ గారు ఓ చోరవ తీసుకోవడం ఆయన విజ్ఞత ప్రదర్శించడం ఆయన నాయకత్వం వహించడం అన్ని సంఘాలకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాలు అందించడం కరపత్రం వేయాలంటే కేసీఆర్ వేయాలి పోస్టర్ వేయాలంటే కేసీఆర్ వేయాలి నలుగురికి భూ పెట్టాలంటే కేసీఆర్ వేయాలి ఎవరు చేశారు ఉద్యమంలో ఆ తర్వాత ఉద్యోగ సంఘాలుగా మాకు అన్ని కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి తాలూకా కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో అంతకున్నాయి కాబట్టి టీఎన్జీఓ ఒక ప్రధాన వనరుగా మారింది జేఏసీకి ఒక ప్రధాన వనరు ఒక తెలంగాణనే కదన్నా దేశంలో పార్టీలను కన్వీన్ చేయగలిగింది ఇప్పుడు జయశంకర్ గారు అంటే కేసీఆర్ గారు చేసింది ఏంటంటే జయశంకర్ గారు కూడా ఏమన్నారు మూడు రకాల ఉద్యమాలు జరిగితే భావవ్యాప్తి జరగాలి ఉద్యమం జరగాలి రాజకీయ ప్రగతి జరగాలని చెప్పి ఆయన ఆయన ఏదైతే ఎందుకంటే 69 ఉద్యమంలో ఆయనకు ఎట్లా మనం చూసినాం హింస ప్రజ్వరిల్లడం అనేక మంది కాల్పుల్లో మరణించడం మొత్తం సైన్యం అంతా దాడి చేసి చేయడం కాబట్టి ఈసారి దీన్ని విశాల ప్రజా ఉద్యమంగా మార్చాలని చెప్పి టిఆర్ఎస్ 2001 నుంచి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం టిఆర్ఎస్ చాలా 2001లో టిఆర్ఎస్ పుట్టడమే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఒక ధైర్యం అంతవరకు జై తెలంగాణ అంటే వీడు నక్సలైట్ అని ముద్రేసి జైలు వేసుడో లేకుంటే ఎన్కౌంటర్ చేసుడో మాయం చేసుడో లేకుంటే ఒక మంచి సెక్షన్ నుండి తీసుకుపోయి అడ్డమైన సెక్షన్ వేసుడో లేకుంటే ఏదైనా ఒక మంచి పోస్టింగ్ లో ఉండి తీసుకుపోయి దూరం వేసుడో ఇటువంటి చేసేది 2001లో టిఆర్ఎస్ పెట్టినాక తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళకి అందరికి కూడా ఒక రాజకీయ పరమైన అండ ఉంది అనేటువంటి ఒక భావన మొదలైంది దాంతో ఆ రోజు ఆటపాట బంద్ ఏ ఏడవోయి పాట పాడలేవు ఏడవోయి ఆట ఆడలేవు కానీ అవే ధూమ్ధాములు పెట్టి టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక అవే పాటలు గర్వంగా స్టేజ్ల మీద వాడింది అంతా కొద్ది పాట పాడితే నక్సలైట్ అని జైలు వేసిన వాళ్ళు ఈ పాటలకు లక్షల మంది చప్పట కొట్టింది అంటే ఎంత పరిణామక్రమం మారింది అంటే ఒక రాజకీయ శక్తి అంద ఉంటే ఎన్నైనా సాధించగలం అనేది తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి కృషి తెలంగాణ ఉద్యమంలో చూసింది అనే అంతకుముందు చాలా మంది పెట్టింది కదా అంటే మరి డే ఫస్ట్ నుంచి ఉద్యమంలో ఉన్నారు ఆ నెత్తురు బాధ ఏందో తెలిసిన వాళ్ళు కేసీఆర్ చేసినటువంటి స్ఫూర్తి మీద తెలుసు కాబట్టి టిఆర్ఎస్ పట్ల జాయిన్ అయ్యారు
అంతేగాని ఒక పదవి కోసం మేము మీకు స్పష్టంగా చెప్తున్నా 2001 వరకు అసలు మే ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు ఏ ఎంపీ దగ్గరికి పోలేదు ఏ రాజకీయ పార్టీ దగ్గరకు నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నా కూడా కారణం ఏంటంటే పోతే కలిసి ఏదైనా మీటింగ్ లో కలవడం తప్ప పోవడం లేదు వాళ్ళతో చర్చించేది లేదు ఉద్యోగ సంఘం అంటే ఇండిపెండెంట్ నేను నా ఉద్యోగుల సమస్యలు ఇస్తే చేస్తే ఓకే అంటాం లేకుంటే లేదు లేకుంటే ఉద్యమం చేస్తాం ధర్నా చేస్తాం సమ్మె చేస్తాం ఇదే తప్ప 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక మాలో కొత్త ఆలోచన మొదలైంది అంటే ఒక పార్టీ మన గురించి వస్తుంది కాబట్టి ఈ పార్టీని రక్షించుకోవాలి ఈ పార్టీని ఎదగనియాలి ఈ పార్టీ ఎదగడం వల్ల తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది ఉన్న అన్ని పార్టీలలో ఆంధ్ర నాయకత్వాలే మన గురించి పట్టించుకోవు మన గురించి చెయ్యవు నాయకులు మమ్మల్ని పట్టించుకుంటుండే రాజశేఖర రెడ్డి గారు భుజం మీద చేయేస్తుండే దేవిప్రసాద్ ఎట్లుండే మాట్లాడుతుండే పిల్లలు ఎట్లుండే ఇది కాదు కదా మొత్తం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి పరిష్కారంలో 610 జీవనం బొంద పెట్టిన ఆయన నాకు చేయేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏముంది కాబట్టి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత అందరిలో ఒక ధైర్యం వచ్చింది మేము 2001 తర్వాతనే రాజకీయాలు కేసీఆర్ గారి దగ్గరికి పోవడం అనేటువంటిది ప్రారంభమే అంతకు ముందు మేము ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పోలేదు 2001 నుంచి మా కొద్దిగా ఆ రాజకీయ నాయకులు ఓన్లీ టీఆర్ఎస్ దగ్గరికి పోయేది మేము కాంగ్రెస్ దగ్గరికి పోలే బీజేపీల దగ్గరికి పోలే విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జేసీ ఏర్పడ్డాకనే మేము ఇతర రాజకీయ నాయకుల దగ్గరికి పోయేటువంటి క్రమం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ మనకు సంబంధించినటువంటి మంత్రులు దామోదర రాజరాజశేఖర కావచ్చు గీతారెడ్డి కావచ్చు భాగారెడ్డి కావచ్చు వీళ్ళంతా మనకు తెలుసులే వాళ్ళ దగ్గరికి అవసరమైనప్పుడు సందర్భాల్లో పోతుంటుంది కానీ ఒక రాజకీయపరమైనటువంటి ఐక్యత ఆలోచన అనేటువంటిది కేసీఆర్ గారి మైండ్ నుంచి వచ్చిన విజన్ తర్వాతనే అవు మనం కూడా కొంత రాజకీయాలకు దగ్గర ఉంటే కొన్ని పనులు అయితాయి కొన్ని ప్రజలకు మేలు చేయొచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది తప్ప మాకు రాజకీయాలంటేనే ఎగువాటి ఓటు వేయాలంటేనే పోనీ ఎవరికి వెళ్తే ఉంది అందరికి అంతే కదా అనుకుంటుంటాం అని సబితమ్మ వచ్చి రెగ్యులర్ ఒక మాట ఉంటుంది ఆమె ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రి మీరు సాగరహారం అనుకుంటారు సాగరహారమే ఆమె మంత్రిగా ఉంది మీరు వెళ్ళారు నాకు అనుకున్నా నేను మీతో ఉద్యోగంలో ఉన్నాం ఆ టైంలో ఆమె మీకు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ రోజు అంటే ఉద్యమ పర్మిషన్లు లాల్ బహదూర్ స్టేడియం లో సేవ్ ఆంధ్ర వాటికి పర్మిషన్ ఇచ్చింది మనకు పర్మిషన్ ఇయ్యలేదు మాకెందుకు ఇయ్యరు అనేది అది ఆ రోజు ఆంధ్ర నాయకత్వం వహించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్షన్ తప్ప సబితా ఇంద్రారెడ్డి డైరెక్షన్స్ ఏం లేవు లేదు ఆ రోజు మన మంత్రులు అందరూ కూడా ఏడుతురు పాపం అరే మేమేదైనా ఏద్దామంటే కూడా చేయనిస్తలేరు అని చెప్పినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు ఇలా కాంగ్రెస్ లో ఉండొచ్చు మాకు వాళ్ళకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ కు తెలంగాణ రావాలని తపన పడేటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళకు ఏ పని సబితేంద్రుడి దగ్గరికి మేము సాగరహారం పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇంటికి పోయినాం ఇంటికి పోతే చాలా సుదీర్ఘ కాలం అయింది అయిన తర్వాత సెక్రటరియేట్ లో పెద్ద సమావేశం అందరు మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరిని కూర్చొని పెట్టిన తర్వాత సెక్రటరియేట్ లో మాకు పర్మిషన్ ఇచ్చింది అంటే మేము అన్ని రాసిచ్చి ఇచ్చేసిన తర్వాత ఆ రోజు ఏంది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఆలోచించేది తప్ప ఆ రోజు తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది మేలు జరుగుతుంది ఆలోచన లేదు వాళ్ళకి కేవలం మెకానికల్ గా ఆ రోజు చెప్పదే ఇప్పుడు ఎట్లయిపోయింది చూసినాం కదా మనం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒక మంత్రికి ఎవడని విలువిస్తుండే ఆ రోజు మంత్రికి మనం పిండకుళ్ళు పెట్టాం పోయి ఆరండి వీళ్ళ మంత్రులు చచ్చిపోయారని ఆయన మీరు మాట్లాడండి మాట్లాడతలేదని చెప్పినాం మీరు ఒక నీకు ఉద్యమాలలో ఆయన శ్రీకాంత్ సార్ చచ్చిపోతున్నాడు ఆదిరెడ్డి చచ్చిపోతున్నాడు ఉంపాయలు చచ్చిపోతుండు మీకు అసలు కళ్ళలో నీళ్ళు వస్తలేవు ఫైల్ మీద సంతకాలు ఎందుకు పెడుతున్నారు ఓ దొంగ మంత్రులారా అని చెప్పి తిట్టినాం అంటే కారణం ఏంటంటే వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆది నాయకత్వం ఆంధ్ర నాయకత్వం అంతా కూడా వీళ్ళను క్రబ్ చేసి అంటే ఈ పదవుల్ని తృణప్రాయంగా వదిలేసిన పార్టీలో అవసరం అనుకుంటే పోటీ చేయాలి ఓడిపోతుందో అని తెలిసి కూడా మీరు పోటీ చేసిరా కేసీఆర్ గారు ఏమన్నారంటే నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకుడివి నీ ఫేస్ వల్ల డెఫినెట్ గా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రయత్నం అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను కన్విన్స్ అయినా ఎట్లాగో 2-3 ఏళ్లలో రిటైర్ అయ్యేది ఉన్నది కాబట్టి కేసీఆర్ గారితో రాజకీయాల్లో కొనసాగదలుచుకున్నా కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన మాటను శిరోధార్యంగా భావించి పోటీ చేసిన కష్టపడ్డందుకు ఒక 5000 ఓట్లతోనే ఓడిపోయారు ఒక్క రూపాయి మా టీఆర్ఎస్ కార్యకర్తలే భోజనాలు పెట్టారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మాకు ప్రచారం చేసిర్రు టీఆర్ఎస్ పార్టీ నాయకులే పోస్టర్లు వేసిర్రు కేసీఆర్ గారు కొంత అవసరమైనటువంటి వాహన ఖర్చులు మిగతా ఖర్చులు అన్ని కేసీఆర్ గారు పార్టీ నుంచి కేటీఆర్ గారు అరేంజ్ చేసిర్రు ఎక్కడ కూడా మేము ఓటర్కు ఒక్క రూపాయి కూడా వంచలేదు మేము ఆ రికార్డు చెప్తున్నా
అదే బీజేపీ వాళ్ళు ఓటుకు ఎన్ని పైసలు పెట్టిండ్రు, పార్కాయతలు ఎన్ని ఓట్లు ఇచ్చిండ్రు, ఎంత మందికి డబ్బులు పంచిండ్రు, ఎన్ని సంఘాలను కొన్నారు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, న్యాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి మీకు హైకోర్టు చేపిస్తామని చెప్పి అడ్వకేట్లను చిరిచే ప్రయత్నం చేశారు, మా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉపాధ్యాయ సంఘాలకు డబ్బులు ఇచ్చి రకరకాల మానిపులేషన్ చేసిండ్రు, ఇన్ని చేసిండ్రు. మాకేమో ఈ ఈ ఎదుటి పార్టీకి ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి అవగాహన అప్పుడు పెద్దగా లేదు. ఆ తర్వాత నా ఎన్నిక ద్వారా పార్టీకి ఒక రకమైనటువంటి లెసన్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది, 100 సీట్లు వచ్చినాయి. అడుగుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్ అయ్యారు, విఠల్ గారికి కూడా ఆంధ్రాలో ఎక్కడ పంపిస్తే మళ్ళా మరేసుకు వచ్చి 6 సంవత్సరాలు మెంబర్ చేసింది. 6 సంవత్సరాలు స్వామి గౌడ్, స్వామి గౌడ్ చెప్రాసిన చైర్మన్ చేసిన, ఒక 100 మంది ఉద్యమకారులను చైర్మన్ చేసిన చరిత్ర ఉంది. కానీ ఆ 100 మందిల కంటే ఈయన 100 మందికి ముందు ఉంటాడు దేవి ప్రసాద్ అని మేము అనుకుంటాం. మరి వీరిని ఎందుకు ఎమ్మెల్సీ చేస్తలేరు అనేది ప్రశ్న. ఇప్పుడు నాకు కూడా అదే ప్రశ్న ఏంటంటే, నాకు కూడా అంత చిక్కని ప్రశ్న కూడా అదే. అంటే అందరు, శ్రీనివాస గౌడ్ గారు 2 సార్లు శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించండు, అద్భుతమైన అసలు పాలమూరునే దిశనే మార్చిన నాయకుడిగా ఎదిగాడు. స్వామి గౌడ్ గారు ఉద్యమ కాలంలో 99% ఓట్లు సాధించి చైర్మన్ అయ్యింది. విఠల్ గారికి అద్భుతమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్, 6 సంవత్సరాలు దొరికింది. కేవలం నష్టపోయింది నేనే ఉద్యోగులు, అంటే నష్టపోవడం అంటే పదవులు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళతో పాటుగా ఈక్వల్ గా లేకపోవడం అనేటువంటిది చాలా మంది అమ్మాయిలు భావిస్తారు కదా. ఇప్పుడు నేను ఎవరు బయటకు పోయినా అరే కేసీఆర్ గారు నీకు ఎందుకు ఇస్తలేడు, కేటీఆర్ గారు ఎందుకు ఇస్తలేరు, హరీష్ రావు గారు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతారు. అంటే వాళ్ళకి తెలియవు కదా విషయాలని. అంటే రాజకీయాలు బ్యాలెన్స్ చేసేటప్పుడు రకరకాల సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా మరి ఏమి అడ్డం వస్తున్నాయో నాకు తెలియదు. ఉద్యమానికి సంబంధించినప్పుడు సామాజిక పరిస్థితులు అయితే రావాలి నేను అనుకుంటా. రావు కానీ పార్టీ బలపడుతున్న కొద్దీ ఆ వాదనలు ఎక్కువైతున్నాయి కదా, ఇలా మా సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కావాలంటే. ఉద్యమానికి సంబంధించిన పరిస్థితి అంటే కావద్దు. అంటే ఒక్కటి ఏంటంటే ఓడిపోవడం ఒకటి, ఓడిపోయే సీట్ అయినప్పటికి కూడా రాజకీయంగా కొంత వెనకబడతనం ఒకటి అయింది. తర్వాత మిగతా రాజకీయ మిగతా వాళ్ళలాగా 10 చెప్పడం, లేని చెప్పడం, ఉన్నాయి చెప్పడం అనేటువంటిది మొదటి నుంచి లేదు కాబట్టి నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకున్నాం కాబట్టి అది కొంత వెనక్కి దోస్తుందేమో అని అనిపిస్తారు. గారు మీరు పార్లమెంట్ సభ్యుడు కావాలని చెప్పి వారే స్వయంగా ఆ రోజు నేను రాజీనామా చేసినాక సిద్దిపేటకు పోటీ చేయమని వారు నాతో స్వయంగా అన్నారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి వారే సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. దేవి ప్రసాద్ ను మేము ఆయన రాజకీయ సేవలు రాష్ట్రానికి అవసరం, మేము చేసుకుంటామని చెప్పాడు. అంటే ఇట్లా అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చినప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల జరుగుతలేదేమో అనుకుంటున్నా గానీ ఇక మరి వెనకబడిపోవడం, నాకేం పదవులు రాకపోతే ఇవి తెలంగాణ వస్తుందనే మేము అనుకోలేదు. కాబట్టి పదవులు వాళ్ళకి వీళ్ళకి వస్తున్నాయని చెప్పి అందరూ అంటుంటారు. బయటకు పోతే అరే కేసీఆర్ గారు మేమేం చెప్పాలి నీ గురించి, కేసీఆర్ గారికి అన్ని తెలుసు కదా అని అంటారు. కాబట్టి భవిష్యత్తులో వస్తాయేమో చూద్దాం. అంటే మేము అడగడానికి బలవంతుడికి ఇంకొక ఆయుధం ఇస్తే యుద్ధం బాగేస్తాడు అని ఒక చిన్న తప్పకుండా. ఇప్పుడు మా లాంటి వాళ్ళకు ఒక ప్రజాప్రతినిధి ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు హరీష్ రావు గారు పనితనం చూడండి, కేటీఆర్ గారు పనితనం చూడండి, జగదీశ్వర్ రెడ్డి పనితనం చూడండి, శ్రీనివాస్ గౌడ్ పనితనం చూడండి. అంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులకి పదవులు ఇస్తే అద్భుతంగా రాణిస్తారని చెప్పి అనేక మంది నిరూపించారు. డెఫినెట్ గా మాలాంటి వాళ్ళకి కూడా పదవులు వస్తే డెఫినెట్ గా 10 మంది కోసం ఉపయోగపడతాయి. 10 మంది అందుకే అడుగుతారు, మాకు పదవి రాలేదంటే మేం బాగుపడాలని అడగదు జనం, వీరికి రావడం ద్వారా మేం బాగుపడతామని జనం డిమాండ్ చేస్తాం. కాబట్టి దేవి ప్రసాద్ ఒక చట్టసభలు ఉంటే బాగుండనే భావన సర్వత్రా నెలకొన్నది. మీరు ఇంతమంది అన్నారు హరీష్ రావు గాని, జగదీష్ రెడ్డి గాని, కేటీఆర్ గాని, ఈ ముగ్గురు కూడా దేవన్ అని అన్నానే ఇష్టండి, అన్నానే పిలుస్తారా ఇంకేమని అంటారా? హరీష్ అన్న కూడా అన్న అంటారు, అన్నానే అంటారు. అంటే అవకాశం ఇస్తే బాగుండేమని ఒక చిన్న తాపం. ఇప్పుడు హరీష్ గారు అయినా కేటీఆర్ అయినా అక్క కవితక్క కూడా అన్నానంటది, ఇచ్చే గౌరవం ఇస్తుంది. కేటీఆర్ కూడా అన్నానే అంటాడు, పితృ సమానులు అంటాడు. తర్వాత హరీష్ అన్న అయితే ఇక వారు ఇచ్చే గౌరవానికి మనం విలగట్టలేము. కేసీఆర్ గారు కూడా మొత్తం పేరు పెట్టి ఎప్పుడు విలువడు, దేవి అని పిలుస్తాడు ముందుగా. కాబట్టి అంటే ఈ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. కానీ రాజకీయ పదవులకు వచ్చేసరికి ఒక్కొక్క అది అంటే అసలైనటువంటి కారణం ఏందో నాకు తెలియదు. కానీ ఎందుకో మాత్రం వెనకబడిపోయిన మాట వాస్తవం. ఇంకొక పెద్ద క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, గ్రీస్ నుంచి తీసుకున్న వాదం ఏదైనా సరే కానీ
ఈ రోజు దేశానికి ఏదైనా ఒక కొత్త ఉద్యమాన్ని లేపాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, సాగరహారమే కానీ మిలియన్ మార్చే కానీ దాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. సాగరహారం, మిలియన్ మార్చ్ ఈ రెండింటి గురించి తెలంగాణ సమాజానికి గతాన్ని ఇంకొకసారి యాద్ చేస్తూ మీరు ఆ ఒక్క విషయాన్ని గుర్తు చేయండి. ఇప్పుడు మిలియన్ మార్చ్ అనేటువంటిది అంటే ఇలా తెలంగాణ ఉద్యమానికి ఒక నాలుగైదు ముఖ్యమైన పాత్ర పోషించింది. ఒకటి సిద్దిపేట సభ, సిద్దిపేట సభ అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. రెండవది మిలియన్ మార్చ్, మూడు సాగరహారం, ఇక నాలుగు ఢిల్లీ సంబంధించినటువంటి ఉద్యమం. ఇందులో ప్రధానం ఎక్కువ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది మిలియన్ మార్చ్, సాగర సాగర ఈ రెండు చాలా పెద్ద నిర్బంధం. అయితే దీనిలో పెద్ద కుట్ర కూడా జరిగింది. అంటే మిలియన్ మార్చ్కి సంబంధించి అందరూ కూడా ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి ఆ మట్టిని ముట్టుకుంటే మేము పునీతులు అవుతామని చెప్పి తెలంగాణ అంతా కూడా ఇట్లా ఉవ్వెత్తులు వేసింది. వేల మంది వచ్చారు, పర్మిషన్ ఇవ్వకుండా బార్కెట్లు వేసారు. పాపం జర్నలిస్టుల అవి పోయినాయి. ట్యాంక్ బండ్కు రావద్దంటే హరీష్ రావు గారు, ఇప్పుడు బీజేపీలో పోయిన ఏనుగు రవీందర్రెడ్డి బోట్ లో పోలీసుల కన్ను కప్పి బోట్ లో వచ్చిన చరిత్రను మనం చూసినాం. మిలియన్ మార్చ్ నాడే ఏం చేశారంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇక్కడ ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రపూరితం పేరు మీద మాకు చిదంబరంతో చర్చలు అదే రోజు పెట్టి ఢిల్లీలో మేమందరం మరి జేఏసీలో మీటింగ్ పెట్టినాం. మేము ఆ చర్చలను బహిష్కరిస్తాము, మిలియన్ మార్చ్ గొప్పది కదా, మనం పిలిపించిన మేము ఉంటామంటే ఆ రోజు కోదండరాం గానీ మిగతా కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది మీకు, కేంద్ర హోంమంత్రి మీతో మాట్లాడడానికి అఫీషియల్ గా పిలుస్తున్నాడు. దామోదర్ రాజనరసింహ మా కస్టోడియన్, ఉప ముఖ్యమంత్రి మమ్మల్ని తీసుకొని పోవాలి, ఆయనకు అప్పగించారు బాధ్యత. మాకు ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి అన్ని రాజభోగాలతో మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కింది కూడా నేను అదే తిరువాల రెడ్డిగా, అంతకుముందు విమానం ఎక్కలే నేను. మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు పోయేటప్పుడే నేను విమానం ఎక్కిన. ఆ రోజు మేమందరం కూడా పోయి ఆ రోజు చేసినాం. ఇక్కడ చాలా జరిగింది, పెద్ద ఎత్తున విధ్వంసమైంది, చాలా మంది చాలా రకాలుగా చేశారు. అదొక చారిత్రక సన్నివేశం. అసలు మిలియన్ మార్చ్ అనేటువంటిది ఉద్యమంలో ఒక నంబర్ వన్. రెండవది సాగరహారం. సాగరహారం మనం పిలిపించినప్పుడు మీకు తెలుసు సెక్రటరీ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి, పర్మిషన్ ఇవ్వలేదు, రకరకాలుగా వేధించారు. మేమందరం సైట్ లో ఉన్నాం. ఆ పక్క అపార్ట్మెంట్ నుంచి మా మీద గ్యాస్ గ్యాస్ ఏసీ మమ్మల్ని అందరినీ కూడా బాగా ఇబ్బందులు పెట్టిన, మా కళ్ళు నా కళ్ళు నేను స్పృహ పడిపోయినా, విట్టెలు పడిపోయిండు, మేమందరం అందరికి పోయి పడిపోయినాం, అక్కడ రూమ్ లో ఉన్నాం. ఇవన్నీ చేసినా కూడా పోలీసు వాళ్ళు మొత్తంగా కూడా బార్కేడ్లు అన్నింటి కూడా ఎవరు రాణిస్తలేదు. సాగరహారం విజయవంతం కోసం నేను కోదండరాం జేఏసీ అందరం పెద్ద ఎత్తున తిరిగి సాగరహారం రావాలని చెప్తే లక్షలాదిగా తరలి వచ్చు. తరలి వస్తే హరీష్ రావు గారిని రానివ్వలేదు. హరీష్ రావు గారు ఒక ఆరు మూలల నుంచి కేసీఆర్ గారు వేసినటువంటి ప్లాన్ ఇది చాలా మందికి తెలియదు. కేసీఆర్ గారు నాలుగు దిక్కుల నుంచి నలుగురిని పెట్టి ఒక దిక్కు హరీష్ రావాలి, ఒక దిక్కు కేటీఆర్ రావాలి, ఒక దిక్కు రాజేందర్ రావాలి, ఇంకొక దిక్కు నుంచి మిగతా వాళ్ళు రావాలని చెప్పి ఇట్లా రకరకాలుగా ఇచ్చి వేల మందితో వచ్చి హరీష్ రావు గారు జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వచ్చి పదివేల మందితో నుంచి ఒకటిసారి ప్రాంగణంలోకి వచ్చి ఇటు నుంచి కేటీఆర్ గారు మార్కెట్లు అనేది విసిరిపారేసిట్ వచ్చారు. ఆ రోజు ఎంత విధ్వంసం, పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టారు, అయినా సాగరహారం చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. మనం అందరం కూడా ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉద్యమం పేరు మీద దందా చేస్తుందని మెడల్ బట్ వేయడం ఇచ్చిన రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. కేసీఆర్ కి సాగరహారం అంటే ఇష్టం లేదు, కోదండరాంకు పేరు వచ్చడం ఇష్టం లేదు అని చెప్పేసి చాలా సార్లు స్టేట్మెంట్. ఇప్పుడు రఘునందన్ రావు గారు మిడిమిడి ఆయనకు జేఎస్ తో సంబంధం లేదు, జేఎస్సీలో ఎన్నడున్నాడు రఘునందన్ లేడు, లేదు ఆయన జేఎస్ తో సంబంధం లేదు. జేఎస్సీలో జరిగే అంతర్గత చర్చల గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే తెలియాలి తప్ప ఆయన లేదు. మేమందరం పర్సనల్ ఉన్నాం కదా. కేసీఆర్ గారు వ్యతిరేకించలేదు. కేసీఆర్ గారు వ్యతిరేకించింది ఎక్కడ అంటే 69 ఉద్యమం హింసాత్మకం కావడం వల్ల, కేంద్ర ప్రభుత్వ సైన్యాలన్నీ కూడా మీద పడడం వల్ల, ఈ నిర్బంధం అధికం కావడం వల్ల ఉద్యమాలు సప్రెస్ అయిపోయినాయి. కాబట్టి ఈసారి మనం కేంద్ర ప్రభుత్వానికి దొరకకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ పద్ధతుల్లో అహింస హింసకు తావు లేకుండా మనం అహింసాపూరితమైనటువంటి ఉద్యమం చేయాలనేది కేసీఆర్ గారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం. ఆయన మొదలే చెప్పింది ఇది, నేను తుపాకీగా పెట్టి కాలుస్తా, నేను షాపును వలగొడతా అని చెప్పలే ఆయన. కాబట్టి ఆయన ఎవరైనా చనిపోతే కూర్చున్నాడు వచ్చి ఆయన అమర నిరా దీక్ష చేసిండు అంతేగా. ఇది ఇది హింసాత్మకంగా మారితే మనం
ఉద్యమం సస్టైనబుల్ కాదనే ఒక నమ్మకం. ఎందుకంటే తెలంగాణలో అనేక సామాజిక ఉద్యమాలలో హింస ప్రజ్వలన అవడం వల్ల అంతకుముందు తెలంగాణ జనసభ ఏర్పడ్డది, ఇంకొకటి ఏర్పడ్డది, తెలంగాణకు సంబంధించిన చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు, వాటి అనవసరమైన ముద్రలు వేసి అనేక మందిని అసలు మాట్లాడకుండా చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో మనకు గుర్తుంది కదా. ఈ జ్ఞాపకాలన్నింటినీ మొదలు పెట్టుకొని కేసీఆర్ గారు ఈ హింసకు తావు లేకుండా ఉద్యమాలు నడపాలని అనుకున్నారు. కాబట్టి అదే తరాలో ఉద్యమం నడిచింది. కాబట్టి ఎక్కడ హింసకు తావు లేకుండా చేయాలని చూశాడు. మా లాంటి వాళ్ళకి కొట్టాలని ఉంటది, తన్నాలని ఉంటది, కానీ నాయకత్వం ఏంటి కేసీఆర్ కు ఒక స్పష్టత ఉంది. మిలియన్ మార్క్స్ అదే చేశారు. తగడపాటి రాజగోపాల్ గారు స్టేజ్ మీద కూర్చొని, సారీ టీవీలో కూర్చొని ఉన్మాదలు ఏరిన ఉద్యమంలో విద్రోహం. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనల్ని ట్రాప్ చేయాలి, మనల్ని హింస వైపు ఉసిగొలపాలి. హింస వైపు ఉసిగొలిపితే తెలంగాణలో బిడ్డలు మళ్ళీ అన్ని జ్ఞాపకం వస్తాయి, తుపాకులు జ్ఞాపకం వస్తాయి, సాయుధ రైతాంగ పోరాటం జ్ఞాపకం వస్తుంది, నక్సల్ ఉద్యమం జ్ఞాపకం వస్తుంది. ఇక పోయి మీద పడతారు, వాణి విని చంపుతారు, దీంతోనే ఉద్యమాన్ని కథం పడదామని అనుకున్నారు. కానీ ఒక విశాల ప్రజా ఉద్యమం వచ్చిన తర్వాత ఎవడు ఏం చేసినా నడవదు. కేసీఆర్ గారు ఆయన భావజాలమే అది చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఆయనకు ధర్మ సాగరహారం బ్రేక్ చేయడం బదులు కొట్టడం నాయకులు ఎవరైనా చెప్తారా? మరి కేటీఆర్ గారు తనుకొని రాలేదా? హరీశ్రావు గారు తనుకొని రాలేదా? మేము తనుకొని రాలేదా? కేసీఆర్ గారు మమ్మల్ని ఏమన్నా పార్టీ నుండి బహిష్కరించిందా? ఆ రోజు బహిష్కరించలేదు కదా. ఒక నాయకుడు అనేటువంటి వాడు బ్యాలెన్స్ కు ప్రయత్నం చేస్తాడు. అక్కడక్కడ కోపం వచ్చింది అనుకో, ఎవడన్నా మనం చెప్పగొట్టిండు అనుకో, కేసీఆర్ గారు హింసగొద్దరని చెప్పి మేము ఇంకో చెప్పగొట్టకుండా ఉంటావా? డెమోక్రటిక్ రోడ్ చెప్పాలి కొడతా, కొట్టాం కొట్టాక సార్కి ఇట్లా కొట్టాల్సి వచ్చిందని పోయి చెప్తాం అంతే కదా. అంతే ఆర్టీఐలో అదే జరిగింది కదా. రాజగోపాల్ రెడ్డి వచ్చి దుర్మార్గంగా చేస్తుంటే హరీశ్రావు మేమందరం పోయి మీద పడి అందు బగాయించడం అని వస్తాం. ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, తప్పదు అది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అన్న నాకు క్వశ్చన్ ఉంది, చాలా రోజులు అడగాలనుకుంటున్నా, ఇంత ఉద్యమం నడిచినప్పుడు దేవి ప్రసాదను లేదంటే ఇంకొకరినో ఇంకొకరినో మా దగ్గర లోటస్ పాండ్ నుంచో ల్యాన్కో నుంచో మీకొంత ఆర్థిక సాయం చేస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం అని చెప్పలేదా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇటువంటి ఆఫర్లు చాలా వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమమే మానకమని ఆఫర్ ఫోన్లు చేసినాయి, బెదిరించారు, మేము పలానా వాళ్ళం మిమ్మల్ని చంపుతామని ల్యాండ్ ఫోన్లో చేసిండ్రు, మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం, ఇవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే మేము విద్యార్థి దశ నుండే ఉద్యమం రేపు బతుకుతామో లేదో అనే రాజకీయాల నుంచి మొదలై ఒక ప్రజాస్వామిక వాతావరణంలోకి వచ్చినాం. వచ్చిన వాళ్ళకు మాకు ఈ భయాలు మమ్మల్ని మేము ఖాతరు చేయలేదు. కానీ అనేక మంది అనేక రకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి స్వయంగా చేసి ఏం తెలంగాణ మంచిగా ఏదైనా బతకొచ్చు కదా, మంచిగా ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెయ్యి చేసి 10 సార్లు అన్నారు అన్న రోజులునే అన్న స్వయంగా నాకు చేసి ఏం ఉద్యమమే, ఊరికే ఉద్యమం ఉద్యమం తిరుగుతావు, నీకేం పని లేదు పాట లేదు, మంచిగా ఏదైనా చేసుకోరాదు, ఇన్ని అవకాశాలు అది ఎప్పుడు వస్తుందో ఏం పోతుందో అన్నాడు. ఏడనబడ్డా పిలిచి దగ్గర తీసుకునేటోడు మీరేం మా నిజాయితీ ఆయనకు నచ్చింది. మీరేం చెప్పేవారు? మేము తెలంగాణ కోసం చేస్తున్నాం సార్, మాకు కదా ఎందుకు తెలంగాణ ఇయ్యరాదు ఇచ్చే బదులు. అలాంటి ఆయన ముఖం ముందు అన్నట్టు ఆయన రాజశేఖర రెడ్డి ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన నవ్వేది అంతే, నవ్వి ఇట్లా కొట్టేది 2 సార్లు ఇట్లా కొట్టే అర్థం చేసుకుంటుంటే బయటకు వస్తుంటే అంతే అంతే తప్ప చాలా మంది రోషయ్య గారు కావచ్చు, ఆయన కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి అయితే చాలా ప్రయత్నాలు చేసాడు ఆయన తమ్ముడు ద్వారా, మేము ఎవ్వరం కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది కొన్ని రకాలుగా జరిగినాయని చెప్పి చెప్తారు, కానీ కొన్ని తప్పులు మాకు తెలిసినప్పటికి కూడా మేము కడుపులో పెట్టి దాచుకున్నాం. కారణం ఏంది? ఒకవేళ ఉద్యమం ఈ ఇటువంటి బయట పెడితే ఉద్యమ నాయకులలో వాడో వీడో ఇటువంటి దందాలు చేస్తున్న కొడుకులు అంటే తెలంగాణ ప్రజలలో ఎక్కడ మళ్ళా ఉద్యమం మీద విరక్తి వస్తుందో అని ఒక నమ్మకంతో మా దగ్గర కూడా కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. లేరండి, మేమేమన్నా మా దగ్గర మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తిన్న వాళ్ళు ఉన్నారు, దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా బెదిరించిన వాళ్ళు ఉన్నారు, సుఖాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పమంటే గడగడగడగడ చెప్తావు, వాళ్ళ జీవితాలు అన్ని ఊరిపోతాయి. కాబట్టి అవన్నీ కూడా ఎందుకు భరించడమంటే తెలంగాణ ఒక విశాల ప్రజా ఉద్యమం కాబట్టి ఈ ఉద్యమం ముందుకు సాగాలంటే చిన్న చిన్న తప్పులు పక్కకు పెట్టాలి. ఎవడో ఏదో రూపాయి అడిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడడం మంచిది. ఉద్యోగ సంఘాలుగా మేమందరం చిత్తశుద్ధితో ఆ రోజు వర్క్ చేయడం బట్టే కేసీఆర్ గారికి ఏ మాట ఇచ్చినామో మేము, సార్ మీరు ముందుండి పోరాడండి, ఎన్ని త్యాగాలకైనా మేము వెనకడు వేయమన్నాం. కేసీఆర్ గారు అమర నిరాలు దీక్ష చేసిన 2009 నుంచి డిసెంబర్ నవంబర్ 30 నుంచి 2014
రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యారు. మూడు నెలలు కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నాం, మూడు నెలల పాటు కేసీఆర్ గారితో భోజనం చేసినాం, కేసీఆర్ గారితో వండుకున్నాం, కేసీఆర్ గారితోనే ఉన్నాం, కేసీఆర్ గారితోనే ఛాయ్ తాగినాం, కేసీఆర్ గారితోనే అనేక విషయాలు చెప్పినాం, పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. ఎవరికి అవకాశం లేదు, గొప్ప అవకాశం మాకు వచ్చింది, ఒక ఉద్యమ నాయకుడితో ఉండే అవకాశం వచ్చింది, చర్చించే అవకాశం వచ్చింది. ఈ పదవులు ఏమి ఇప్పుడు ఇవ్వాలి, ఎమ్మెల్సీలను ఎవరు గుర్తుపడతాడు, దేవి ప్రసాద్ అంటే దేశమంతా గుర్తుపడుతుంది. ఇప్పుడు పదవి గొప్పదా, ఉద్యమం గొప్పదా? ఉద్యమం గొప్పది. కాబట్టి ఈ పదవులు అనేటువంటి తృణపాయం, ఇవాళ వస్తే రేపు పోతాయి, కాకపోతే కొద్దిగా సౌకర్యంగా ఉంటాయేమో, పది మందికి ఇవాళ ఐదు మందికి సహాయం చేస్తే పది వస్తాయి, యాభై మందికి సహాయం చేస్తాం. ఆ సహాయం చేయలేకపోతున్నాం అనే బాధ తప్ప పదవి రాలేదనే బాధ లేదు. ఢిల్లీలో తెలంగాణ భవన్లో మొన్నటి వరకు ఆంధ్ర భవన్ వచ్చేటప్పుడు ఆడ మీడియా పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ పాయింట్ లో నాకు అది కొంత, నేను కూడా ఆ ఫోటోలు ఉంటా, ముందట కోదండరామ్ సార్, పక్కన రస్మయ బాలకృష్ణన్, దాని పక్క వంటి శ్రీనివాస్ గౌడ్, దాని పక్క వంటి ఇంకా ఎవరో దయాకర్, మీరు దయాకర్, మీరు దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి రాలేదు, అవకాశం రాలేదు, కొద్దిగా మిస్ అయింది. కోదండరామ్ సార్ రెండు మూడు సార్లు పోటీ చేసిన దెబ్బలు వాడు, మీరు ఒకసారి ఓడిపోతుందని తెలిసిపోయారు, ఆడ నిలబడ్డలు అంతా ఎమ్మెల్యేలు అవుతారట. మీరు అంటే ఈ ముగ్గురికి అయ్యే అవకాశం ఉందా, కోదండరామ్ గాని దేవి అదే అంటే ఒక్కటి అంటే కేసీ కోదండరామ్ విజ్ఞత ప్రదర్శించి ఉంటే అంటే కొత్తగా తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలి, మనం అనేక గ్రామాలకు పోయి అనేక వాగ్దానాలు చేసినాం సార్, మనకి ఇష్టం ఉంటే టీఆర్ఎస్ అందరం జేఏసీగా విలీనమైతే బ్రహ్మాండంగా ఉండేది. ఒకవేళ జేఏసీలో విలీనం కాకుండా ఉద్యోగులుగా రకరకాల సమస్యలు, ఉద్యోగులుగా అంటే ఉద్యోగులు చేసిన వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేసి వచ్చిన రాజకీయ నాయకుడు అయిండు, మేము రాజీనామా చేసినాం రాజకీయ నాయకులు అయ్యారు. ఆ రోజు నిర్ణయం కోదండరామ్ విజ్ఞత లేకపోవడం వల్ల, ఆ రోజు విజ్ఞత ఒకవేళ కోదండరామ్ గారికి సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే మనం గ్రామాల్లో పోయి అది కావాలని చెప్పినాం, ఇది కావాలని చెప్పినాం, కాబట్టి మనం కూడా రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మేలు చేయగలుగుతామనే ఒక థాట్ ఉంటే, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజకీయాల్లో ఉండడం కంటే ప్రెషర్ గ్రూప్ గా ఉండడం వల్ల ఎక్కువ పనులు చేస్తామనే ఒక వినూత్నమైన ఆలోచన ఆయన, మనం ఆయన తప్పు పట్టలేదు. కాబట్టి ఆ రోజు ఒకవేళ ఆ జంక్షన్ లో నిర్ణయం తీసుకుంటే జేఎస్ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కేసీఆర్ గారికి కోదండరామ్ గారు మేమందరం పోయి ప్రతిపాదనలు పెడితే పది మందికి సీట్లు ఇచ్చాడు, మనలో పోటీ చేయమన్నాడు. ఆ రోజు కూడా నాకు సంగారెడ్డి నుంచి పోటీ చేయమని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు అన్నారు. కానీ నేనేమనుకున్నా అప్పుడు కూడా, అరే ఉద్యోగ సంఘాల నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నాడు, స్వామి గౌడ్ వెళ్ళిపోయిండు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, ఇన్నాళ్ళేమో ఉద్యోగులు తెలంగాణ వస్తే ఉద్యోగులు బతుకు మారుతుందని ప్రకటించడం, నేను పోయి ఎమ్మెల్యేగా మారితే వీళ్ళ ఉద్యోగులు బతుకులు మారకుంటే రేపు ఏడా నన్ను దోచుగా చూస్తారు అని చెప్పి మేము వాచ్ టాక్గా ఉంటామని చెప్పి మేము తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇవాళ పాలిటిక్స్ అన్ని డైమెన్షన్స్ మారిపోయినాయి. రేవంత్ రెడ్డి అంటాడు ఓటుకు నోటుకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళందరినీ పార్టీలకు తీసుకునే కర్మ కేసీఆర్ కొట్టకపోయారు. తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఆయన మేనిఫెస్టో సపోర్ట్ చేసింది. తెలంగాణ వచ్చినాక కోదండరామ్ లైనే మారిపోయింది, కోదండరామ్ గారు గజ్వేల్ పోయింది, గజ్వేల్ పోయినప్పుడు అక్కడ విలేకరులు అందరూ అడిగారు, పత్రికల్లో వచ్చారు, అక్కడి నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయ్యింది, కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు. నేరుగా కేసీఆర్ ను గెలిపించమని చెప్పాల్సిన కోదండరామ్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆర్, జేఏసీ పెట్టింది కేసీఆర్, ఇవాళ తెలంగాణ ఒక రాజకీయ పరమైనటువంటి అనివార్యతను సృష్టించి తీసుకొచ్చిన కేసీఆర్, అక్కడ సోనియా గాంధీ నిలబడి, కేసీఆర్ నిలబడి, సుష్మా స్వరాజ్ ముగ్గురు పోటీ చేస్తేనేమో ముగ్గురే కన్ఫ్యూజన్ లో పోవాలి. ఎందుకంటే ఆ టాలెంటెడ్ లీడర్స్ సుష్మా నిలబడ్డది బీజేపీ నుంచి, లేకుంటే కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ నిలబడది, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నిలబడి, అప్పుడు నువ్వు ప్రజలకేం చెప్పాలి, మీరు ఆలోచించి ఓటేయండి, ఎవరు గొప్ప ఉద్యమకారులు చేసుకోండి అని అంటే అప్పుడు ఎవరో నిర్ణయించు. కానీ అక్కడ ఎవరెవరో ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు ఎవడెవడో నిలబడి ఏం సంబంధం లేని వాళ్ళు నిలబడితే, విలేకరులు అడిగితే ఎవరికి ఓటేసేయాలి సార్ దాన్ని గజ్వేల్లో ప్రెస్ మీట్లు అడిగితే మీరు ఉద్యమకారులను ఆలోచించి ఓటేయండి అంటే ఏమన్నారు, అంటే కేసీఆర్ ఓటేయాలని స్వయంగా చెప్పొచ్చు కదా, అంటే ఆయన మైండ్ లో కాంగ్రెస్ వచ్చిందని. నేను అదే చెప్పబోతున్నా, అంటే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కేసీఆర్ మొదటి నుంచి, మన కోదండరామ్ కు మొదటి నుంచి ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే ఆయన వ్యక్తిగతమైన విషయం కాదు కదా, ఇది ప్రజలు అప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ తెచ్చుకున్నాం, ఒక మంచి గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం. నిజంగానే 63 మంది కాక కోదండరామ్ లాంటి వాళ్ళు మేమందరం ఆ రోజు కష్టపడి జేఏసీ కూడా నిలబడి ఒక 20-22 సీట్లు తెచ్చి ఉంటే
ఎవరెవరినో చేసుకొని ఎవరెవరినో చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టేది? మనం అందరం నిలబడితే ఈ ఓటుకు నోటనే అడ్డమైన కథ నడిచేదా? ఈ బలగొట్టి పంపిందు కదా, అంతే కదా. అలాంటి ఓటు నోటు దండతో కూడా కోదండరామ్ చెట్టా బట్టలు వేసుకోవడం ఇట్లా ఎట్లా? ఇప్పుడు చాలా విషాదాలు జరిగినాయి శ్రీనివాస రెడ్డి, ఒక్కటి కాదు. మా గద్దర్ గారు ఆయన గుండెల్లో తుపాకులు గుండ్లు గుచ్చిన చంద్రబాబును ఆయన కావలించుకున్నాడు. కోదండరామ్ జీవిత కాలం కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసిందో ఈ దేశానికి, ఇంద్రవెల్లి మారణకాండ, కారంచేడు మారణకాండ, ఇక మనం చెప్పుకుంటూ పోతే ఇన్ని మారణకాండలకు నిజనిర్ధారణ కమిటీలో కూడా ఉన్నాడు. ఇన్ని ఇన్ని దుర్మార్గాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవడం, అంటే ఇవన్నీ కూడా విషాదం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టాలెంటెడ్ లీడర్స్, ప్రజల కోసం పనిచేస్తామని విశ్వాసంతో ఉన్నటువంటి నాయకులు ప్రజా వ్యతిరేకుల దగ్గరికి పోయే వరకు జనంగానే జనంలో కొంత వస్తుంది ఆ రియాక్షన్. ఆ రియాక్షన్ వల్లే కోదండరామ్ గారు అటు ఎమ్మెల్సీలో ఓడిపోయారు. ఆ ఎన్నికల మనం పోటీ చేస్తే జనసమితికి ఏం వచ్చినాయి? తక్కువ పని చేశారా కోదండరామ్ గారు తెలంగాణ కోసం? ఆయన ఎన్ని 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 ఎంత ఉద్యమాన్ని నడిపిండు? అటువంటి ఆయన ఒక ఎమ్మెల్యేకో ఒక ఎమ్మెల్సీకో నిలబడాన కేసీఆర్ గారు ఆఫర్ చేశారు, నా ద్వారానే ఆఫర్ చేశారు, నన్నే పంపించాడు, నన్నే పంపించాడు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ఫోన్ లో మాట్లాడించిన, హరీష్ రావు గారితో ఫోన్ లో మాట్లాడించిన, నాకు రాజకీయాలకు రావడం ఇష్టం లేదు, నేను ఒక ఇండిపెండెంట్ గా ఉండదలుచుకున్నా అని చెప్పాడు. మరి అట్లే ఉండాల్సింది అన్న నాకు ఇంకొక క్లారిటీ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ నేను ఉద్యమంలో భాగమే కాబట్టి ఆంధ్ర భవన్ లో, అప్పటి ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ లో అటు సైడ్ వాళ్ళ ధర్నా వేసుడు, ఇటు సైడ్ మన ధర్నా వేద్దాం, ఇట్లా కొట్టాడుకున్న పరిస్థితి ఉండే. ఎప్పుడన్నా మీతో మాట్లాడడం కానీ అటు అశోక్ కానీ లేదా చాలాసార్లు సీన్ కానీ మాటలు ఉంటాయా? చాలాసార్లు మాట్లాడుకుంటారా? చాలాసార్లు చర్చ డిబేట్, ఇప్పుడు కూడా నాతో మాట్లాడతారు చాలాసార్లు, శ్రీనివాస్ కానీ అశోక్ కానీ చాలా మాట్లాడతారు. అశోక్ నేను ఒక అప్పుడు టీవీ నైన్ ఒకటే, మా ఇద్దరు చర్చ కొన్ని కోట్ల మంది చూసారు. ఆంధ్ర ఆయన జై ఆంధ్ర కలిసి ఉండాలనే దాని మీద ఆయన వాదన, విడిపోవాలనేది నా వాదన, ఇది అది పెద్ద సెన్సేషనల్ అనుకో. చాలా సందర్భాల్లో అశోక్ కానీ చలసాని శ్రీనివాస్ కానీ ఎవరి భావాలకు సంబంధించి వాళ్ళు గట్టిగా నిలబెట్టేవాళ్ళు. మా భావాలు మేము పెట్టేటువంటి వాటి పట్ల వాళ్ళు అంత నిలకడగా ఉండకపోయేది. ఎంటనే అన్న ఇప్పుడు ఎందుకంటే తర్వాత మాట్లాడుతున్నామని వెళ్ళిపోయేది తప్ప వాదనల కిన్నడు దిగకపోయేది. చలసాని శ్రీనివాస్ గారు డిబేట్ వల్ల చాలా సందర్భాల్లో ఉండేది. ఉంటే ఒక్కోసారి మన వాళ్ళు అటాక్ చేస్తామంటే నేనే కార్లో తీసుకుపోయాను, వదిలేసిన ఢిల్లీలో కాపాడారు, చాలా కాపాడినా ఢిల్లీలో. అంటే ఉద్యమం అనేది మనకు కొట్టుకోవడం పన్నుకోవడంతో రాదు, మన ఇద్దరం వ్యతిరేకించడంతో రాదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలను కళ్ళు తెరిపించడం ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన, మేము కలిసి ఉండమురా, మేము మీతో సంబంధం లేదు విడిపోతామంటే ఇదేం షాడ్ ఇన్స్ట్రుమెంటాలిటీ కలిసి ఉండమని చెప్పేది? కలిసి ఉండమని చెప్పినాక కలిసి ఉండమని చెప్పిర్రు, మేము ఉంటదేమో కలిసి ఉండమని చెప్పిర్రు, గివి గివి చేస్తామన్నారు. ఏం చేయలేదు, పెద్ద మనిషి ఒప్పందం లేదు, ఉద్యోగాలు లేవు, ఏవి లేవన్నప్పుడు మనం ఎందుకు ఉండాలి? మీరు అన్ని ఉల్లంఘించదు కాబట్టి మన అగ్రిమెంట్ దొరికిపోయిందని చెప్పి బయటకు వస్తామంటే ఇంకా కలిసి ఉండండి, ఇంకా కలిసి ఉండండి అన్న అర్థం లేదని చెప్పినాం. విజయవాడ పోతే వేరే మనతో నాకు సమానం చేసి తెలంగాణ రాకముందు, ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత పోతే విపరీతమైన ఆదరణ ఇప్పటికి. అంటే వాళ్ళు ఏమనంటే సార్ మా నాయకుల కంటే మీరు గొప్పవాళ్ళు అనుకున్న దానికోసం రాజీ లేకుండా ఫైట్ చేస్తారు. మా నాయకులు అందరూ సీమాంధ్ర నాయకుల దగ్గర డబ్బులు తిన్నారు, ఇదే చెప్తారు. మన శత్రువుల కోట్ల రూపాయలు తిన్నారు సార్ మా వాళ్ళు. అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు మా సమైక్యాంధ్ర ఉద్యమం, మీది నికార్స్ అయిన ఉద్యమం అని ఇప్పటికీ ఆ నాయకులందరూ ప్రతి ఏడ కలిసినా అతను మాట్లాడారు. శత్రువులే మిమ్మల్ని పొగుడుతుంది ఏమనిపిస్తుంది? డెఫినెట్ గా అంటే మనం శత్రువులను మనం పొగడం అంటే మన వ్యక్తిగతమైన అంటే మన వాదంలో ఉన్నటువంటి బలం, మన ప్రజల ఆకాంక్షలో ఉన్నటువంటి నిజాయితీ, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పెడుతున్నటువంటి డిమాండ్లే మనం ముందున్నాం. అంతే, మనం ఓన్లీ వ్యక్తులుగా మన బాధ్యత నిర్వర్తించడం తప్ప మనం తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజల ఆకాంక్షల కోణంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు కాకుండా రేపైనా ప్రజాదరణ ఉంటాయి. అదే ఇప్పుడు స్ట్రైట్ చెప్తాం, తెలంగాణ వచ్చింది, మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, ఆదరాభిమానాలు చెప్తారు, తెలంగాణలో కాలుష్యం పూర్తయింది, ఆంధ్రాలో పోలవరం పైన మీ స్టాండ్ ఏంటి? పోలవరం పోయినా శ్రీనివాస్ రెడ్డి, నేను మన కుటుంబంతో పోయినా పోయినా ఓకే, పోలవరం చూడాలనే పోయినా ఓకే. నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి శ్రీనివాస్ రెడ్డి,
ఎందుకంటే ఏ ప్రాంతమైనా బాగుపడాలని కోరుకుంటాం. బాగుపడాలి సరే. పోలవరంలో గిరిజనులు ఎక్కువ మునుగుతారు కాబట్టి కొంత ఎత్తు తగ్గిమని మన కోరిక ఉంది, కానీ పోలవరం పోతే ఒక ఒక నాకు ఎంత బాధ అనిపించింది అంటే అసలు ఎక్కడి పనులు అక్కడే, ఏం ప్రోగ్రెస్ లేకపోవడం, పట్టించుకోకపోవడం, సరిగ్గా రివ్యూ లేవట. మా అందరు పాపం నేను పోతే చాలా ఆదరించి మా అందరు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు పోలవరంలో ఇంజనీర్లు అందరు కూడా. ఎందుకంటే అందరం కలిసి సార్ మీరు చేయబట్టి నాకు ఇంక్రిమెంట్ వచ్చింది, మీరు చేయబట్టి నాకు ఇది వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి మేము పోగారే పాపం మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథులకు కూడా అన్ని మర్యాదలు ఉన్నాయి. సరే మేము పోతే మా కుటుంబ సభ్యులతో అందరికీ అన్ని మర్యాదలు దొరికినాయి. మొత్తంగా కూడా మంచిగా ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుందో అట్లా ఎదుర్కొన్నారు. అన్ని చూపించి బాధపడ్డారు. నేను అదే సందర్భంలో కాళేశ్వరం గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గురించి, మా ఇంజనీర్ల గురించి 24 గంటలు 3 షిఫ్ట్ల పనిచేస్తున్న కాళేశ్వరం గురించి చెప్తే సార్ మాకు ఒక హరీష్ రావు లేకపోయా, ఒక కేసీఆర్ లేకపోయా, దరిద్రంగా మాకు చంద్రబాబు దొరికిందని నిట్ట నిలువుల అందరి ముందు చెప్పారు. జగన్మోహన్ వచ్చిన మార్పు అయింది కదా. నేను జగన్ వచ్చిన తర్వాత ఓలే శ్రీనివాస్ రెడ్డి పని ఏం జరుగుతలేదు, పని అట్లే ఉంది. నేను చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోయినా, ఈ 3 ఏళ్లలో నేను పోలేదు, 4 ఏళ్లలో ఆంధ్రకి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 ఏళ్లు పోయినా. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ హోదా పొంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వం గొప్ప చెప్పుకున్న కాంట్రాక్ట్ అందరు అక్కడ అక్కడ ఏమైందంటే బీజేపీ అధికారంలో పార్టీలు పూర్తిగా మింగిల్ అయిపోయినాయి. తెలుగుదేశం బీజేపీ ఉన్నప్పుడు ఇద్దరు మింగిల్ అయిపోయారు, బయటకు వచ్చినాక జగన్ ఆయన మింగిల్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు అవినీతి జరిగిందని ఆయన బయటకు వచ్చినాక చెప్తారు బీజేపీ పార్టీ. ఇప్పుడు జగన్ ఉన్నాక చాలా నిజాయితీగా జరుగుతున్నది అని చెప్పి ఏం లేదు. పోలవరాన్ని పూర్తిగా అసలు ముందుకు జరగకుండా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొడుతుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి, పోలవరం పూర్తి కావాలంటే ఏం చేయాలి? తప్పకుండా రాజకీయ నాయకత్వం మారాలి. అక్కడ చిత్తశుద్ధులైనటువంటి నాయకత్వం రావాలి. బీఆర్ఎస్ లాంటి పార్టీ అక్కడ పుర్రు పోసుకుంటే నిజంగానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. మనకు ఆంధ్రతో మనకు పంచాయతీ ఏం లేదు. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరవేరాలంటే మీరు తెలంగాణ ద్రోహులు అని అడుగుతారు. మొదటి ప్రశ్న ఇదే వస్తుంది. కానీ అవగాహన లేనటువంటి మేము మనకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంఘాలు మద్దతు కలిపి మనకు ఎంతమంది ఆడ కవి సమ్మేళనాలు పెట్టిండ్రు, ధూమ్ధాములు పెట్టిండ్రు, ఉద్యోగులు ప్రదర్శన చేసిండ్రు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ ఇక్కడ కూడా అనేక మంది చేసిండ్రు. సమయం చేయమంటే ఇవ్వడం చేసిండు. నేను ఇంద్రపార్ల దీక్ష చేస్తే ఆర్మీ రిటైర్ ఆఫీసర్ వచ్చి సత్యనారాయణ నాతో వచ్చి కూర్చున్నాను. కాబట్టి అక్కడ ఈ జగన్ వల్ల, చంద్రబాబు వల్ల పెద్దగా మేలు జరుగుతలేదనేటువంటి భావన మాత్రం సర్వత్రా నెలకొన్నది. అక్కడ రాజకీయాలు పూర్తిగా వెగటు పట్టిపోయినాయి. విశాఖపట్నం అంటాడు ఇప్పుడు కర్నూలు, ఇప్పటి వరకు ఒక క్యాపిటల్ సరిగ్గా కట్టుకోలేదు, పోలవరం సరిగ్గా లేదు, ఇక మిగతా ఏం చేస్తున్నారో అర్థం కాదు. అక్కడ అంత చేసింగ్ కుల పంచాయతీలు ఇవి తప్ప ప్రజల ఆకాంక్షల కోసం ఏం చేశారంటే ఏం లేదు. అన్ని పార్టీలు అట్లే తగలబడ్డాయి. ఒక్క పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని బీజేపీ అట్లే అయింది. బీజేపీ ఏం సాయం చేస్తలేదు. భద్ర అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సేమ్ డిస్కవరీ ఛానల్లో పెట్టిండ్రు. ఇంత గొప్పదని జలవనరుల వాళ్ళు వచ్చి చూసిపోయిండ్రు. ఇన్ని చేసిపోయినా కూడా మన మోడీ నోట్ నుంచి అరే కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ మంచి కట్టుకున్నాడు కేసీఆర్ అన్నారు. మోడీ నోట్ నుంచి అన్నారు, మోడీ పేరు ఎత్తారు అన్నారు. స్ట్రైట్ గా మోడీ గనక 2014 కంటే ముందు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాకపోయి ఉండి ఉంటే, మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ఉద్యమం ఇట్లే కొనసాగి ఉంటే తెలంగాణ ఇచ్చేవాడ. స్ట్రైట్ అన్నారు. పూర్తి నిర్బంధం చేసి తెలంగాణ అన్నోళ్ళందరినీ పిట్టలేక కాల్చి చంపి ఈ ఉద్యమాన్ని సప్రెస్ చేసేటోడు తప్ప తెలంగాణ ఇచ్చేటోడు కాదు మోడీ. తెలియని కొంతమంది అమాయకులు మోదీ అటువంటి అమాయకులు కాకినాడ తీర్మానం ఏమైంది? రెండు ఓట్లు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కదా, మనం ఏం చేశారు? ఏదైనా మనం ఆచరణ గీట్రాయి కదా శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆచరణ గీట్రాయి. నువ్వు ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం ఇస్తావన్నావు, మోసం చేసావు. నీకు చేసే శక్తి కేంద్రంలో ఉంది కదా, కేంద్రంలో అధికారంలో. జార్ఖండ్ చేసినావు, ఛత్తీస్గఢ్ చేసినావు, తెలంగాణ ఏం పాపం చేసిందని ఎందుకు చేయలేదు అంటే ఆంధ్రా పెత్తందాళ్ళ చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారినావు. మళ్ళా లేకుంటే కూడా వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అవుదు, మాకు ఎగ్గొడదు అని మేము అనుకుంటున్నాం. చాలా మంది నోటి నుంచి ఒక్క తెలంగాణ ఉద్యమం తెలిసిన వాళ్ళే వాళ్ళే కాదు, మీలాంటి అగ్ర భాగాన పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో నిజంగా
మంత్రులు దేవన్న మాట్లాడుతుంటే మనం వినాలి, ఇది జేఏసీ మీటింగ్ అని చెప్పి మంత్రులు కూడా మాట్లాడకుండా మీకు మైకి ఇచ్చిన రోజు నేను చూసి చాలా చాలా సందర్భాలు అంటే అగ్రభాగన పనిచేసిన మీరే ఇలా నరేంద్ర మోదీ కనుక ఆనాడు ప్రధాని ఉండి ఉంటే బుద్ధిమకాలను పిట్టలు కాల్చండి కాల్సారని చెప్తున్నటువంటి మీరే ఇంత గొప్ప చెప్తుంటే కొంతమంది కింద ఫేస్బుక్ లో రఘునందన్ రావు పిక్చర్లు కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాటి గురించి అవగాహన లేకుండా చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్న వాళ్ళకి మనం చెప్పేది ఇప్పుడు నిద్రపోయిన లేపొచ్చు లేపొచ్చు నటిస్తున్న ఏం లేపుతాం శ్రీనివాస రెడ్డి లేదు. కాబట్టి అలా ఒక పార్టీకి సైడ్ తీసుకున్నాక వాళ్ళు బీజేపీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ స్వయంగా జరుగుతున్న పరిస్థితి ఏందనేది ఆచరణలో తెలుస్తుంది. మీరు కాకినాడ తీర్మానం అమలు చేయలేదు, రాష్ట్రాలు కావాలని ఎంత కొట్లాడినా, మీరు ఏం చేసారు భారతీయ జనతా పార్టీ ఎన్నడైనా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిందా? అనివార్యంగా మన మద్దతు ఇవ్వాల్సినటువంటి ఒక సందర్భం తెచ్చింది, లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు లేదని నిరూపించింది కాబట్టి చచ్చుకుంటూ ఇచ్చింది, లేకుంటే ఇచ్చేవాళ్ళు కాదు కదా మీరు మీరు ఇద్దురా అన్న. చరిత్ర తెలుసు, జరుగుతున్న పరిణామాలు తెలుసు, భవిష్యత్తును కూడా మీరు అంచనా వేయరు వేయగలరు. ఇటు హరీష్ రావుకే గానీ అటు కేటీఆర్కే గానీ ఇటు కేసీఆర్కే గానీ వీళ్ళు ఆల్టర్నేట్ లీడర్లు ఉన్నారని ఇప్పుడున్న లీడర్లలో మీకు ఎవరైనా అనిపిస్తారు? ఒక్కరు లేరు శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ ని ఇక్కడ పెడితే మనం, కేసీఆర్ ఒకవైపు నిలబెడితే ఇటువైపు ఎవరు అంటే ఒక్క నాయకుడు ఉన్నాడా? తెలంగాణలో ఉన్న ఒక 500 గ్రామాల పేర్లు అలవోకగా చెప్తాడు కేసీఆర్. కేసీఆర్ చెప్తాడు 500 పెద్ద మనుషుల పేర్లు చెప్తాడు, 10 పెద్ద మనుషులు 10 పేర్లు చెప్పానండి తడబడకుండా. తెలంగాణ ప్రజలు అంటే ప్రేమ ఉండాలి. కేసీఆర్ మీద కోపంతోనో కేసీఆర్ ని తిట్టడంతోనో గొప్ప నాయకులు కాలేదు. కేసీఆర్ అసలు పెద్ద పెద్ద లీడర్లకు అపాయింట్మెంట్ ఇవ్వదు. ఇప్పుడు కేసీఆర్ గారి అపాయింట్మెంట్ చూద్దామా, మనం జరుగుతున్న ఆచరణ చూద్దామా. అపాయింట్మెంట్ లేకుండానే కాళేశ్వరం పూర్తయిందా? అపాయింట్మెంట్ లేకుండానే 24 కరెంట్ వచ్చిందా? అపాయింట్మెంట్ లేకుండానే దివ్యాంగులకు 4016 వచ్చిందా? అపాయింట్మెంట్ లేకుండానే విఆర్ఏలు 20,000 మంది గ్రామ సుంటరి చేర్చిందని అమానుషమైనటువంటి పేర్లు పెట్టినటువంటి వాళ్ళకు జీవితంలో కలగలనటువంటి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అపాయింట్మెంట్ లేకుండా అయిందా? 43,000 మంది ఆర్టీసులకు అట్లా అయిందా? ఇన్ని ఓవర్ ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో అట్లే అయినాయా? ఇన్ని అండర్ పాస్లు అట్లే అయినాయా? ఇన్ని ఐటీ టవర్లు అట్లే అయినాయా? కమాండ్ కంట్రోల్ అట్లే అయిందా? అంటే కేసీఆర్ ఎక్కడో నిద్రపోతున్నాయి అన్ని పనులు జరిగినాయా? మీరేమో అభివృద్ధి చెప్తారు, ఇటల రాదురా అంటే వాళ్ళు నేను ఎమ్మెల్యే తీసుకోకపోతే నన్ను గేట్ కాడ ఆపిరు అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రానికి పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి వారు ఒక షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ ప్రకారం ఎవరెవరిని కలవాలి, ఎవరెవరిని కలవద్దు, ఎవరితో మాట్లాడాలి చేస్తారు. కానీ నువ్వు రోజు నిన్ను కలవడం, ఇప్పుడు మేము కేసీఆర్తో 3 ఉన్నాం, 3 వారు మేము కలిసి తిన్నాం, ఇప్పుడు కూడా 3 కలిసి తినాలంటే నాకు సాధ్యమై మూర్ఖత్వం అయితే. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమకారుడుగా ఉద్యమ సహచరుడుగా అందరం కలిసి ఉన్నాం, కలిసి చేసినాం, ఇప్పుడు కూడా 3 ఉన్నారంటే కుదురుతుందా? కేసీఆర్ గారికి 130 పనులు ఉంటాయి, నాతో 5 స్పెండ్ చేయడం ద్వారా ప్రజలకు నష్టమైంది. నష్టమే అంటే నీతో స్పెండ్ చేసి ప్రజలకు నష్టం కావాలని కోరుకున్నటువంటి కేసీఆర్ గారి దగ్గర ఎక్కువ ఉండాలని చూస్తారు. మేము అట్లా చూడం, కేసీఆర్ గారిని ఎక్కువ కాలం ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటాం కాబట్టి వీలైనది కలుస్తాం, లేకుండా కలదు. అంటే ఇంత ఇంత సున్నితంగా నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, నాకు నా ప్రయోజనాలు కాదు అని దేవి ప్రసాద్ లాంటి వాళ్ళు అనుకుంటారేమో. మిగతా వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఒకసారి తెలియక కేసీఆర్ గారితో ఇట్లా ఇద్దరం 2018 అనుకుంటే బహుశా వెహికల్లో పోతున్నాం. నేను అన్నా సార్ మీరు రోజు గంట తెలంగాణ భవన్ లో కూర్చొని అందరినీ కలిస్తే బాగుంటుంది సార్, చాలా మంది అంటున్నారు ఇట్లా బయట జరుగుతుందంటే. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, అక్కడ 1 కూర్చుండు కాదు, అంటే రాజశేఖర రెడ్డిలోకి ఇట్లా దరఖాస్తులు తీసుకుని అట్లా వేస్తుండ్రు అనేది ఉండదు, మనకేమో మానవీయత ఉంటుంది. ఒకడు కన్నీళ్ళు పెడుతుంటే ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి, వెనక్కి పోతాం, ఏ ఆఫీసర్ వల్ల వచ్చినాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే 3-4 అంటే ఈ పర్సనల్ పనుల మీద మొత్తం మన జీవితకాలం సరిపోదు. కాబట్టి శాశ్వతంగా సమస్యలు పరిష్కరించాలి తప్ప పైరవికారుల సమస్యలు మనం పరిష్కరించలేము. మన టైం అంతా పైరవికారులకు ఇచ్చే దరఖాస్తులకు పోతుంది తప్ప మనం ఒక పని పెట్టుకుంటే ఆ పని మీదనే కేంద్రీకరించేటువంటి పని చేయలేము. తెలంగాణ తెచ్చుకున్నాం, ఇలా 24 మనకు సరిపోతలేదు, మొదలు ప్రాజెక్టు కట్టాలి, కరెంటు తెచ్చుకోవాలి, విద్యను బాగు చేసుకోవాలి, వైద్యం ఇవన్నీ బాగు చేసినాక అప్పుడు 24 అందుబాటులో ఉంటుంది అన్న. అని నేను సోటి అడుగుతున్నాను, తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావాలని మీరు కోరుకున్నారు, తెలంగాణ కోసం ప్రాణాలు పోయినా సరే అంటున్నారు, తెలంగాణ వచ్చినాక ఆ సంతృప్తి అనిపిస్తుంది, ఆ అభివృద్ధి అనిపిస్తుంది? డెఫినెట్. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు, మనం కన్న కళలు ఇప్పుడు మన కళ్ళ ముందు లేవు కావచ్చు, చాలా మంది అనుకుంటారు అటువంటి జరగకపోవచ్చు, కొన్ని జరిగినాయి కొన్ని జరగకపోవచ్చు, కానీ జరుగుతున్న మార్పును మాత్రం మనం స్వాగతించాలి కదా. ఇవాళ అనేక ఇంకా విద్యలో అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది,
అవినీతిని ఇంకా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. కార్యాలయాల్లో కొంత సేవాభావం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పేద ప్రజలకు మరిన్ని సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చేయాలని ఉంది. కేసీఆర్ చేయడానికి ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి జరుగుతున్నటువంటి మార్పు పట్ల సంతృప్తిగా ఉన్నాం. ఇవాళ 24 గంటలు కరెంట్ వచ్చుడు కావచ్చు, నీరు దొరకడు కావచ్చు, పేద విద్యార్థులకు రిజర్వ్ చేయాల మా వాచ్మెన్ కోరుకున్నాడు. చాలా పేదోళ్ళు మహబూబాబాద్ నుంచి వచ్చేది, ఒక రెసిడెన్షియల్ స్కూల్ సీటు దొరికితే వాళ్ళు ఎంత గర్వపడుతున్నారంటే నేను సీటు వచ్చింది అని అది అంటున్నాడు. అబ్బా కేసీఆర్ సార్ ఇంత గొప్ప సార్, ఇన్నేళ్ళ నుంచి ఉన్నా మాకు ఎవడేం చేయలేదు అంటే మీ మనకు గొప్ప కాదు అది. స్టూడెంట్ మనం ఎవరిదో చెప్పి చేపించుకుంటాం, కానీ అటువంటి వాళ్ళకి దొరకడం అనేది వాళ్ళ జీవితాన్ని పెనుమార్పు చేసి ఇంట్లో ఒక చదువుకోవడం ద్వారా మొత్తం జీవితమే మారిపోతారు. అట్లా లక్షల కుటుంబాలు ఇలా బాగుపడ్డాయి. మీరేమో అభివృద్ధి పరంపర చూపిస్తారు. కొంతమంది నాయకులు అయ్యో మాకు తెలియకుండా రైతు బంధు వస్తుంది, మేమేం చేయాలి, అయ్యో మాకు తెలియకుండా 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది, మేమెందుకు మరి అని చాలా మంది లీడర్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు అంటే ఇది ఎట్లయితే శ్రీనివాసరెడ్డి అంటే మొదటి నుంచి వస్తున్న వచ్చింది మీది మొదటి నుంచి వస్తున్న ఒక రాజకీయ మాయాజాలం ఇది. అంటే ఏంటంటే ఊర్లో సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్ ఇంట్లో నుంచే చెక్కులు పోవాలి, ఆ సర్పంచ్ ఇంట్లో నుంచే వాళ్ళకి షాది ముబారక్ పోవాలి, సర్పంచ్ ఇంట్లో నుంచే ఈ చెక్ పోవాలి ఆ చెక్ పోవాలి. ఇక మేము సర్పంచ్లు ఏంది ఎందుకు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అందిస్తుంటే తెలంగాణలో ఏమి ఇస్తలేమనే భావన ఉండొచ్చు వచ్చింది. కానీ నువ్వు ఇస్తున్న క్రమంలో ఎన్ని విధ్వంసాలైనాయి అనేటువంటి చరిత్ర కూడా ఉంది కదా నీకు. అంటే నీకు నచ్చడానికి ఇస్తేవి, నచ్చడానికి ఇవ్వకపోతేవి, 2000 ఇచ్చేదాకా చెక్ ఇవ్వకపోతేవి, 3000 ఇచ్చేదాకా ముచ్చట పెట్టకపోతేవి, 4000 ఇచ్చేదాకా మరి ఇంటికి నడవకపోతే మేడం. మరి ఇవన్నిటి పక్కకు పెట్టి ఎవరి సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఇలా ప్రభుత్వం అంటే వ్యవస్థల మీద విశ్వాసం తీసుకురావాలి తప్ప నాయకుల పట్ల విశ్వాసం ఉండొద్దు అంట కేసీఆర్ గారు. ఇలా వ్యవస్థల పట్ల విశ్వాసం రైతు బంధు వస్తుందంటే ఇలా టింగ్ టింగ్ మరి ప్రభుత్వం నుంచి నాకు పైసలు వస్తే నాకు విశ్వాసం ఉన్నది, ఇలా నీకు పెన్షన్ వస్తుందంటే నీకు గంట మోగుతుంది. వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని వేస్తున్నాడు, ఇలా పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని, రెవెన్యూ వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని వేస్తున్నాడు, ఇలా ఇన్స్టిట్యూషన్ పట్ల వేస్తున్నాడు ఈ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచడం వల్ల. ఇక్కడ ఉన్న కొంతమంది ఫైరవైకాలు దెబ్బతీసి కేసీఆర్ దెబ్బతీసే అవకాశం లేదంటారా? ఇప్పుడు 100 మందికి సాయం చేసేటువంటి వాటికి 90 మందికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఆస్వాదిస్తున్నారు. ఈ 10 మంది పోతేది ఉంటేది, ఆ 10 మంది 100 మంది మైండ్లలో అట్లా కాలేరు కదా. ఇప్పుడు నీకు రైతు బంధు రావద్దు, ఎవడన్నా రైతు బంధు మీ ఇంటి నుంచి తీసుకోవాలని సార్ అనుకుంటాడా? ఇప్పుడు రైతు బంధు బంద్ చేస్తాం మేము ప్రజాప్రతినిధి ద్వారా వాటిని వస్తామని చెప్పి మేనిఫెస్టో ఇవ్వడానికి పెట్టుకోనండి, అందరు డిపాజిట్లు ఇచ్చే అంతే కదా. రాహుల్ గాంధీ అన్నాడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏమన్నాడు శ్రీనివాసరెడ్డి, మేము చాలా మంచి పనులు చేస్తున్నామని అనుకుంటాం, ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గుడిసెకు పోయే వరకు 14 పైసలు పోతున్నాయి, 86 పైసలు తింటున్నారు అన్నాడు. ఇప్పుడు వ్యవస్థ లేదు కదా, బాగా తగ్గింది. ఇప్పుడు ఇప్పుడు ఆ పడ్డ ఇప్పుడు 90% ఇప్పుడు డైరెక్ట్ ఇటువంటి వాటిలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లో 100కి 100% 1 రూపాయి లేకుండా లబ్ధిదారుని దగ్గరికి పోతున్నాయి. ఎక్కడన్నా ప్రభుత్వంలో ఈ రైతు బంధువుల వీటికి 2 రూపాయలు ఇచ్చిన నేను లంచం అని చెప్పానండి ఏమన్నా? లేదు లేదు, రైతు బంధు లేదు, రైతు పెన్షన్ కన్యాలక్ష్మి షాది ముబారక్ ఎవడో దళిత బంధుల ఈ బంధులు ఎవడో దుర్మార్గుడు దుష్టుడు అంటే రాజకీయాలలో ప్రజల పట్ల ప్రేమ లేనోడు ఎవడన్నా ఒకడు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పిండే కేసీఆర్ గారు. అక్కడ కూడా మొదలైంది అదే ఎందుకు ఇవ్వాలంటారు, అదే అంటారు. అది చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా ప్రభుత్వం కేసీఆర్ పంపుతున్నాడు, ప్రభుత్వం పంపుతున్నది, ఈ దొంగల మధ్యలో మనల్ని పొట్టగొట్టడానికి చూస్తున్నారు, ఈ దొంగల పని పడదామనే కూడా ప్రజలలో అక్కడ ఇక్కడ వస్తా ఉన్నది. కాబట్టి వాటిని మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. మనం మొన్నటిదాకా గుజరాత్ రోడ్డు మోడల్ అనుకున్నాం, కనాడి పోతే గజం గజం పొక్కలే రోడ్ల తెలంగాణ రోల్ మోడల్ గా దేశం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే ఒక్కటి ఏమైపోయింది శ్రీనివాస్ రెడ్డి, మనమేమో తెలంగాణ ఒక సుదీర్ఘ కాలం పోరాడి అనేక విధ్వంసాలకు గురై అనేక నష్టాలు చవిచూసినాం. అంటే మన నష్టాన్ని కొలవడానికి అంతర్జాతీయంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏ కొలమానం లేదు. లేదు ఇది నష్టపోయినామంటే 50 కోట్లు నష్టపోయినామని మనం చెప్తాం. శ్రీనివాసరెడ్డికి ఏం నష్టమైంది, ఈ పొలం అనుకుంటే 2 కోట్లు నష్టమైంది అనుకుంటాం. కానీ తెలంగాణ సమాజానికి ఎంత నష్టమైందంటే గిన్ని కోట్లని చెప్పడానికి వీల్లేదు, గిన్ని మనుషులని చెప్పడానికి అంత విధ్వంసం జరిగింది. అంటే లెక్కలేని త్యాగాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనం మనం బాగు చేసుకోవడానికి మన టైం అంతా జరిగింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనం ఎక్స్పోజర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కేసీఆర్ గారు ఇలా ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఈ ఒక
తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు ఉండాలి, తెలంగాణలో ఉన్నట్టు 24 గంటలు కరెంట్ ఉండాలి, తెలంగాణలో ఉన్నట్టే ప్రాజెక్టులు కట్టాలి, తెలంగాణలో ఉన్నట్టే ఇంటింటికి నీళ్లు ఉండాలి, తెలంగాణలో ఉన్నట్టే సంక్షేమ పథకాలు ఉండాలి అని ఇలా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ మోడల్ అనేటువంటిది దేశవ్యాప్తంగా పోతా ఉంది. అందుకే మహారాష్ట్రలో ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పక్కకున్న తెలంగాణలో ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నారు. కాళేశ్వరం వచ్చి చూసిపోయారు, మల్లల సాగర్ చూసిపోయారు, కొండపోచమ్మ సాగర్ చూసిపోయారు, అన్ని చూస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెన్షన్ తక్కువ, కరెంటు రాదు, నీళ్ల కోసం గోచ. అరే ఏది బొంబాయి మనకంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు ఇదంటది పట్టింది. అది జనబాల నీళ్ళు వస్తాయట 100 మీటర్లు ఎత్తున్నది, కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి ఇంటికి వస్తారట. అరే మా మాకెందుకు రావు కొల్లాపూర్ అని అడుగుతున్నది. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు జాతీయ ఎక్స్పోజర్ స్టార్ట్ అయ్యింది. అందరు కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ రాజకీయాల వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ చేసిన ఆచరణ వైపు చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టించడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలుగా మేము పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఏ రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పనిచేయనటువంటి సందర్భంలో ఒక్క కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర సాధన అవుతుందనేటువంటి ఒక విశ్వాసం పెట్టి అందరినీ నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్. కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందంటే అతియోశక్తి కాదు. ఎందుకంటే ఆనాడు అనేక మందిగా అనేక త్యాగాలు చేసిన, అనేక విధ్వంసాలు జరిగినా, వాటికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేసిన ఒక రాజకీయ పరమైనటువంటి ప్రక్రియ లేదే తెలంగాణ సాధ్యం కాదని జయశంకర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణను అనివార్యంగా తెలంగాణ తెచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్. మేమందరం అనేక ఇబ్బందులకు గురైనాం, జైళ్లలో పోయినాం, అనేక నిర్బంధాలు చవి చూసినాం. ఉద్యోగులకు అందరికి కూడా 42 రోజులు జీతాలు రాకుంటే కూడా ఏ ఒక్క ఉద్యోగి కూడా మాకు జీతం కావాలని అడగకపోవడం నిజంగా ఒక ఉద్యోగ సంఘ నాయకునిగా మేము ఉండడం అనేటువంటిది గర్వకారణం. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు 73% ఫిట్మెంట్ ఇప్పించడం, 43-30 ఫిట్మెంట్ ఇప్పించి ఇలా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఆత్మగౌరవంగా బతికే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు కేసీఆర్ అంటే ఒక విశ్వసనీయత అనేటువంటి విషయాన్ని మేము నిరూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ బిడ్డలుగా అందరం మనం గర్వపడతా ఉన్నాం. ఇవాళ మన పల్లెల్లో గతంలో నీళ్లు గారేవి, కళ్ళల్లో కన్నీళ్లు గారేవి, కానీ ఇవాళ పొలాల్లో నీళ్లు వారుతుండడం, అట్లాగే గతంలో పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే కరెంటు మోటార్ల దగ్గర నుంచి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చి ఇవాళ వ్యవసాయం అంటే ఒక పండుగ అనేటువంటి ఒక భావనకు రావడం, గతంలో వైండింగ్ షాపులకు డబ్బులు పెట్టడానికి ఎకరాలు అమ్మినటువంటి రైతులు ఇవాళ ఒక ఎకరం ఉంటే తెలంగాణలో బతకొచ్చు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మనం అందరం అండగా నిలబడదాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం, తెలంగాణ రోల్ మోడల్ ని దేశవ్యాప్తంగా చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.